అందరు మీరే ప్రార్థన చేసి స్టార్ట్. Yes sir. స్తోత్రములు 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 పరిశుద్ధుడా, కృప కలిగిన దేవ, మహిమ కలిగిన తండ్రి, మహోన్నతుడ, మీ కొన్నాళ్ళు తెలియజేసుకుంటున్నాం నాయన. మీ కృపలో నాయన మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే తండ్రి నాయన. ప్రతి దినము మీరు మాతో మాట్లాడుచున్న మాటలను బట్టి మీకు వందనాలు దేవా. దేవ పాటలను బట్టి మీకు వందనాలు నాయన. నాయన విజన్ బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. అక్క వాళ్ళు చెప్తున్న నాయన ట్రైనింగ్ ని బట్టి మీకు వందనాలు నాయన. మీ వాక్యం బట్టి మీకు వందనాలు. ప్రతి దినము నాయన జీవ వాక్యం మాకు దయచేయచ్చు నాయన. ఆయన మా కుటుంబాలను పాల్గొంచున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని తండ్రి ఆయన మీరు కాపాడుచున్నారు. మీరు ఎక్కడ చాటున మీరు మమ్మల్ని భద్రపరిచిన ప్రతి దినము నాయన జీవ వాక్యం మాకు అందించు తండ్రి. మీరు మమ్మల్ని నాయన వాక్యంలో జీవింప విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఈ దినము నాయన జరగవలసిన కార్యక్రమం అంతా మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. వచ్చుచున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని నాయన త్వరగా తీసుకుని వచ్చి తండ్రి మిమ్మల్ని స్తుతించినట్లుగా, మిమ్మల్ని ఆరాధించినట్లుగా నాయన, మీ కృపను పొందుకున్న నాయన బహుగా నాయన వర్తిల్లునట్లుగా మీరు మాకు కృప చూపించి ఆశీర్వదించమని నాయన. పాటల ద్వారా సమస్త మహిమ ఘనత ప్రభువు మీరే పొందుకోమని, ఈ నాయన కూడిక ద్వారా మీకే మహిమ తెచ్చుకోమని ఏ సమయంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. కోత ఎంతో విస్తారముగా ఉన్నది, పనివారు కొదువుగా ఉన్నారనే పాట పాడుకుందాం అండి. కోత ఎంతో విస్తారముగున్నది, పనివారు కొదువగా ఉన్నారు. కోత ఎంతో విస్తారముగున్నది, పనివారు కొదువగా ఉన్నారు. నీవు వెళుదువా పనిలోకి, ప్రభు యేసు చూచును సంతోషించును. నీవు వెళుదువా పనిలోకి, ప్రభు యేసు చూచును సంతోషించును. బహుమతులెన్నో నీకు ఇచ్చును, పరలోకంలో కనపర. పరలోకంలో గణపరచును నిన్ను, కోతెంతో విస్తారముగున్నది, పనివారు కొదువగా ఉన్నారు. సిద్ధపడి వెళుదువా పనిలోకి, ఆదరణ కర్త నీకు తోడుగా ఉండును. సిద్ధపడి వెళుదువా పనిలోకి, ఆదరణ కర్త నీకు తోడుగా ఉండును. ఇశ్రాయేలీలను కాపాడినట్లు నిరంతరము నిన్ను కాపాడుతాడు. ఇశ్రాయేలీలను కాపాడినట్లు నిరంతరము నిన్ను కాపాడుతాడు. నిరంతరము నిన్ను కాపాడుతాడు. కోతెంతో విస్తారముగున్నది, పనివారు కొదువగా ఉన్నారు. కోతెంతో విస్తారముగున్నది, పనివారు కొదువగా ఉన్నారు. ఆకాశ పక్షులను పెంచుచున్నాడు, గడ్డి పూలకు రంగులేస్తున్నాడు. ఆకాశ పక్షులను పెంచుచున్నాడు, గడ్డి పూలకు రంగులేస్తున్నాడు. ఆయన పని నీవు చేసినప్పుడు నిన్ను విడచి ఉండగలడా? ఆయన పని నీవు చేసినప్పుడు నిన్ను విడచి ఉండగలడా?
నిన్ను విడచి ఉండగలడా, కోతెంతో విస్తారమగున్నది, పనివారు కొదువగా ఉన్నారు, కోతెంతో విస్తారమగున్నది, ఆత్మల భారం నీవు కలిగి ఉంటే వాడుకుంటాడు తన చిత్తానుసారముగా, ఆత్మల భారం నీవు కలిగి ఉంటే వాడుకుంటాడు తన చిత్తానుసారముగా, నీ జ్ఞానమును ఆధారం చేసి కొనక ఆయన మీద భారముంచుము, నీ జ్ఞానమును ఆధారం చేసి కొనక ఆయన మీద భారముంచుము, ఆయన మీద నీ భారముంచుము, కోతెంతో విస్తారముగున్నది, పనివారు కొదువగా ఉన్నారు, కోతెంతో విస్తారముగున్నది, పనివారు కొదువగా ఉన్నారు, నీవు వెలుదువా పనిలోకి, ప్రభు యేసు చూచును సంతోషించును, నీవు వెలుదువా పనిలోకి, ప్రభు యేసు చూచును సంతోషించును, బహుమతులెన్నో నీకు ఇచ్చును, పరలోకంలో ఘనపరచును నిన్ను, బహుమతులెన్నో నీకు ఇచ్చును, పరలోకంలో ఘనపరచును నిన్ను, పరలోకంలో ఘనపరచును నిన్ను, కోతెంతో విస్తారముగున్నది, పనివారు కొదువగా ఉన్నారు, కోతెంతో విస్తారముగున్నది, పనివారు కొదువగా ఉన్నారు. హల్లెలూయా. యేసయ్య నీ దృష్టిని మాపై ఉంచినావయ్యా అనే పాట పాడుతున్నానండి. యేసయ్య నీ దృష్టిని మాపై ఉంచినావయ్యా, మట్టి పాత్రలను మహిమకు పాత్రులుగా మార్చినావయ్యా, ఏసయాని దృష్టిని మాపై ఉంచినావయ్యా, మట్టి పాత్రలను మహిమకు పాత్రులుగా మార్చినావయ్యా, ఎందుకు పనికి రాని ఎవరు పట్టించుకోని, చీకటి బ్రతుకులో నేను సొమ్మసిల్లి ఉన్నప్పుడు, ఎందుకు పనికి రాని ఎవరు పట్టించుకోని, చీకటి బ్రతుకులో నేను సొమ్మసిల్లి ఉన్నప్పుడు, తప్పిపోయినా నన్ను వెదకి వచ్చినావు, కన్య గర్భమున నాకై నీవు భువికి వచ్చినావు, తప్పిపోయినా నన్ను వెదకి వచ్చినావు, కన్య గర్భమున నాకై నీవు భువికి వచ్చినావు, యేసయ్య నీ దృష్టిని మాపై ఉంచినావయ్యా, మట్టి పాత్రలను మహిమకు పాత్రులుగా మార్చినావయ్యా, నీ భయమే లేకుండా
నీ చిత్తమునకు దూరముగా యథార్థ హృదయము లేకుండా సత్యమునకు వ్యతిరేకముగా నీ భయమే లేకుండా నీ చిత్తమునకు దూరముగా యథార్థ హృదయము లేకుండా సత్యమునకు వ్యతిరేకముగా నశించిపోయిన నాకై నలుగొట్టబడినావు సుందర రూపి వినాకై కురూపిగా మారితివి నశించిపోయిన నాకై నలుగొట్టబడినావు సుందర రూపి వినాకై కురూపిగా మారితివి ఏసయ్యా నీ దృష్టిని మాపై ఉంచినావయ్యా మట్టి పాత్రలను మహిమకు పాత్రులుగా మార్చినావయ్యా అవిజేయతకు వర్ధముగా అజ్ఞానమునకు చిరునామగా భక్తి మార్గముకు దూరముగా చీకటి త్రోవలు నే నిలువగా అవిజేయతకు అర్ధముగా అజ్ఞానమునకు చిరునామగా భక్తి మార్గముకు దూరముగా చీకటి త్రోవలు నే నిలువగా పాపమే లేని నీవు నాదు పాపము మోసితివి పరమ పురుషుడవు నీవు నాకై ప్రాణము పెట్టితివి పాపమే లేని నీవు నాదు పాపము మోసితివి పరమ పురుషుడవు నీవు నాకై ప్రాణము పెట్టితివి ఏసయ్యా నీ దృష్టిని మాపై ఉంచినావయ్యా మట్టి పాత్రలను మహిమకు పాత్రులుగా మార్చినావయ్యా మార్చినావయ్యా ఇంకో పాట అండి ఇంకో పాట ఉందా సరోజ సిస్టర్ సరోజనీ సిస్టర్ ఏదో నేర్తాను అన్నారు కదా సార్ ఈ రోజు అన్నారు ఏది రాలేదు అమ్మ నేను పాడతానన్నారు మీరు పాడండి అమ్మా ఆకర్షించుము తండ్రి ఆకర్షించుము ఏసయ్యలోనికి ప్రజలను ఆకర్షించుము ఆరాధించుము నిన్నే ఆరాధించుము నా పూర్ణ బలముతో నిన్నే ఆరాధించుము ఆకర్షించుము తండ్రి ఆకర్షించుము ఏసయ్యలోనికి ప్రజలను ఆకర్షించుము ఆరాధించుము నిన్నే ఆరాధించుము నా పూర్ణ బలముతో నిన్నే ఆరాధించుము ఏ పాప మెరుగని ఏసులోనికి ఆకర్షించుము ఏ దోష మెరుగని క్రీస్తులోనికి ఆకర్షించుము ఏ పాప మెరుగని ఏసులోనికి ఆకర్షించుము ఏ దోష మెరుగని క్రీస్తులోనికి ఆకర్షించుము నువ్వు ఆకర్షించకపోతే క్రీస్తుని ఎరుగలేరయ్యా నీ కృపని అనుగ్రహించకపోతే ఎవరు రాలేరయ్యా నువ్వు ఆకర్షించకపోతే క్రీస్తుని ఎరుగలేరయ్యా నీ కృపని అనుగ్రహించకపోతే ఎవరు రాలేరయ్యా ఆకర్షించుము తండ్రి ఆకర్షించుము
యేసయ్యలోనికి ప్రజలను ఆకర్షించుము, ఆరాధించుము, నిన్నే ఆరాధించుము, నా పూర్ణ బలముతో నిన్నే ఆరాధించుము. నీ చిత్తము చేసిన యేసులోనికి ఆకర్షించుము, నిన్ను మహిమా పరచిన క్రీస్తులోనికి ఆకర్షించుము. నీ చిత్తము చేసిన యేసులోనికి ఆకర్షించుము, నిన్ను మహిమా పరచిన క్రీస్తులోనికి ఆకర్షించుము. నీ ప్రియమైన కుమారుడు యేసే క్రీస్తే కదయ్యా, నీ ఆయన యందే ఆనందించాల నావు బాబయ్యా. నీ ప్రియమైన కుమారుడు యేసే క్రీస్తే కదయ్యా, నీ ఆయన యందే ఆనందించాల నావు బాబయ్యా. ఆకర్షించుము తండ్రి ఆకర్షించుము, యేసయ్యలోనికి ప్రజలను ఆకర్షించుము, ఆరాధించుము, నిన్నే ఆరాధించుము, నా పూర్ణ బలముతో నిన్నే ఆరాధించుము. నిత్య జీవమునసిగిన క్రీస్తులోనికి ఆకర్షించుము, అందరికీ ప్రభువైన యేసులోనికి ఆకర్షించుము. నిత్య జీవమునసిగిన క్రీస్తులోనికి ఆకర్షించుము, అందరికీ ప్రభువైన యేసులోనికి ఆకర్షించుము. యేసయ్యను నమ్మకపోతే రక్షణ లేదన్నావుగా, ఇది నమ్మకపోతే పరలోకానికి రాలేనన్నావుగా. యేసయ్యను నమ్మకపోతే రక్షణ లేదన్నావుగా, ఇది నమ్మకపోతే పరలోకానికి రాలేరన్నావుగా. ఆకర్షించుము తండ్రి ఆకర్షించుము, యేసయ్యలోనికి ప్రజలను ఆకర్షించుము, ఆరాధించుము, నిన్నే ఆరాధించుము, నా పూర్ణ బలముతో నిన్నే ఆరాధించుము. హల్లెలూయా. హల్లెలూయా. దేవ స్తోత్రం. ఆశీర్వాదం గారు ఇంకా రాలేదా? రైట్, జాయిన్ వెళ్ళి మీరు ఎంత కలిసి పాడపడండి. నా ప్రాణమునకు ఆయనే తీగలిచ్చును, నీ
రక్తముతో నన్ను ఆదరింతువు నాగిన నిన్ని పొల్లునట్లుగా ఆశీర్వదించితివి కృపాక్షేమములనే మా బ్రతుకుల నింపితివి నాగిన నిన్ని పొల్లునట్లుగా ఆశీర్వదించితివి కృపాక్షేమములనే మా బ్రతుకుల నింపితివి చిరకాలము నీ సన్నిధిలో వాసము చేసెదా చిరకాలము నీ సన్నిధిలో నీ వాసము చేసెదా నీ చిత్తములోనే నిలచి ఉండెదా నీ చిత్తములోనే నిలచి ఉండెదా తోడయుందువు యేసు తోడయుందువు దండముతో అనాదరింతువు యెహోవనా కాపరిగా ఉండు కాలమంతా యెషయనా కాపరిగా ఉండు కాలమంతా పరిశుద్ధాత్ముని ఆదరణ ఉండు కాలమంతా ఏమి కలగదు ఏ దిగులు అంటదు ఏమి కలగదు దండముతో నన్నాదరింతువు తోడయుందువు యేసు తోడయుందువు ఎదుటి కర్రే దండముతో నన్నాదరింతువు హల్లెలూయా సార్ మ్యూట్ అయింది సార్ అలా చేయకూడదు కదా పాస్టర్ గారికి ఇప్పుడు ఏంటంటే బిహేవ్ చేయడం నేర్పిస్తాను అంటే అంతమంది మధ్యలో ఎలా బిహేవ్ చేయాలా మీ అందుకోసం అందుకోసం పక్కన కూర్చోబెట్టానుట తనకి మీ ముందే సెలెక్ట్ చేస్తుంటా ఉంటాను తన్ని ఓకే రైట్ మనం క్విజ్ లో పెడుతున్నాం పావుగంట టైం ఇంకా త్వరగా అయిపోతే త్వరగా మనం చెల్లికిచ్చేస్తాను రైట్ ఆల్రెడీ పాస్టర్ గారు ఇవన్నీ చూసేసి రాసేసుకున్నారు కాబట్టి పాస్టర్ గారు పాల్గొనడానికి లేదు కదండి అంతే క్విజ్ మాస్టర్ గా ఆవిడ కూడా ఉన్నారు ఇప్పుడు అది మీరిద్దరు కలిసి కండక్ట్ చేస్తున్నట్టే లెక్క అన్నమాట ఓకే రైట్ ఆనంద్ గారు మరి మీరు ఆఫ్ చేశారండి వీడియో ఆఫ్ చేశారు ఓకే ఓకే రైట్ 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 ఓకే ఓకే రైట్ అందాక కోర్స్ తీసేస్తాను మా నిర్మల మీది కూడా ప్రస్తుతం కోర్స్ తీసేస్తాను లేదు ఓకే ఒక్కనే ఉన్నాను రైట్ అసలు యాక్చువల్గా అంటే పట్టి చదివేవాడిని ఇంకా పట్టి చదవాల్సి వస్తుంది ఇప్పుడు ఇప్పుడు అంటే అంతకుముందు ఏంటి ఓహో అనుకుని వదిలేసేవాడిని ఓహో అనుకుని వదిలేసాను ఇప్పుడు రాయాలి కదా దాని క్వశ్చన్ తయారు చేయాలి దాని పవర్ పాయింట్ చేయాలి ఉదయం నుండి నాకు ఏ పని టైం దొరికినా దాని మీద కూర్చుంటాను అయితే ఎంతో కష్టపడితే కానీ కొన్ని క్వశ్చన్స్ తయారవ్వట్లేదు అయితే ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్కరు అప్ చెప్తే బాగున్నాయి అనిపిస్తుంది నాకు టైం ఒకటి సరిపోతే నేను అదే చేస్తాను తర్వాత ఏం చేస్తే కొంతమందికి అప్పు చెప్తాను ఒక నిమిషం అండి ఓకే చూసారండి అడవి గాడిద వంటి వ్యక్తి ఎవరు సారీ రైట్ తర్వాత చూద్దాం ఒక్క నిమిషం
మేరీ గారు ఫస్ట్ ఓపెనింగ్ అమ్మ మైక్ ఆన్ చేయండి అమ్మా చెప్పండి అమ్మా అధ్యాయం 12వ వచనంలో ఉందండి అదే 11వ వచనం నుంచి మరియు యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొరను వినెను నీవు గర్భవతివై ఉన్నావు నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు అతడు అడవిగాడిద వంటి మనుష్యుడు అతని చెయ్యి అందరికిని అందరి చేతులు అతనికి విరోధముగా ఉండను అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా వండర్ఫుల్ థాంక్యూ అమ్మా చెప్పట్ల వండర్ఫుల్ అంటే నా మొబైల్ ఫోన్లో కూడా ఆన్ చేసుకుంటే నాకు ఈజీగా ఉంటుంది చూడడానికి చాలేదు సార్ జాయిన్ మీది రైట్ ఓకే ఇప్పుడు మేరీ గారు ఫస్ట్ ఓపెన్ చేశారు నెక్స్ట్ చూద్దాం ఇది ఈరోజు 6-7 ఉన్నాయి అయిపోతే వెంటనే మా చెల్లికి ఇచ్చేస్తాను నన్ను చూచుచున్న సజీవుని బావి దీని గురించి ఎన్ని వివరాలు చెప్పగలరు నిర్మలం అడుగుతాయి సారి అమ్మా ఎన్ని వివరాలు చెప్పగలరు చదువుకోండి అంత చదవండి అంటే సాధ్యమైన ఎన్ని వివరాలు చెప్పగలరు అన్ని వివరాలు చెప్పడానికి ట్రై చేసి అందరూ చదవండి అందరూ చదవండి అందరూ అన్ని చెప్పలేకపోవచ్చు నన్ను చూచుచున్న సజీవుని బావి దీని గురించి ఎన్ని వివరాలు చెప్ప ఒక పేపర్ మీద రాసేసుకోండి అంటే మీరు జ్ఞాపకం చెప్పడం కష్టం అవుతుంది మీరు రాసుకుంటే ఈజీ అవుతుంది రాసుకుని చదివచ్చు పాయింట్ లైన్ దాని గురించి పాయింట్లు ఎస్ఐ అసైన్మెంట్ లాగా అనమాట ఇది ఒక ఎస్ఐ లాగా నన్ను చూచుచున్న సజీవుని బావి దీని గురించి ఎన్ని వివరాలు చెప్పగలరు శాంతి నువ్వు ఉన్నావా లైన్ లో అంకుల్ ఉన్నాను ఎలాగా నీ వీడియో కనబడకపోతే రైట్ చదువుతున్నావమ్మా నన్ను చూచుచున్న సజీవుని బావి చదువుతున్నాను అంకుల్ అదే చదువుతున్నాను ఓకే 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 ఎవరు రెడీ అయితే వాళ్ళు చెయ్యత్తండి ఎవరు రెడీ అయితే వాళ్ళు చెయ్యత్తండి నన్ను చూచుచున్న సజీవుని బావి దీని గురించి ఎన్ని వివరాలు చెప్పగలరు అంటే ఐదారు వచన వచనాలన్నింటిలో దాని గురించి వివరాలు ఉంటాయి ఈ ప్రశ్న మనం ఎక్కువ టైం పెట్టాల్సిందే ఇక్కడండి అందుగా రెడీ అయిపోయారా మూడు మూడు విషయాలు చెప్పగలుగుతున్నాను సార్ నేను చెప్పండి చెప్పండి చూచుచున్న దేవుడు అన్నది ఒకటి సార్ అంటే చూచుచున్న దేవుడు నీవే అని ఆ పేరు పెట్టినట్లుగా ఉంది సార్ రెండోది యెహోవాకు ఆయన పేరు పెట్టినట్లుగా ఉంది సార్ యెహోవాకు వీరు పేరు పెట్టినట్లుగా ఉంది ఓకే అండి మూడోది నన్ను చూసిన వాడిని నేను చూశాను కాబట్టి అని ఆ లోయకి ఆ పేరు పెట్టినట్లుగా ఉంది సార్ నేను అక్కడ అడిగింది జియోగ్రఫికల్ థింగ్స్ అలాంటివి అనమాట దాని వివరాలు అంటే జియోగ్రఫీ దానికి సంబంధించిన హిస్టరీ లేకపోతే అలాంటివి అనమాట మేరీ గారు కూడా ఎవరు రాసుకున్నారు ఇప్పుడు నేను చెప్పిన మాట పెట్టి కొంత హింట్ దొరికింది కాబట్టి మార్చేసుకుంటారు కాదేశునకును బెరేదునకును మధ్య ఉన్న సార్ జియోగ్రఫికల్ అయితే ఆ ప్రాంతాల మధ్యలో ఉంది సార్ అలాంటి విషయాలు అన్నమాట దాని గురించి వివరాలు అసలు అసలు పాయింట్ చెప్తారేమో చూస్తున్నాను సరోజిని గారు ఏదో మాట్లాడుతున్నారు ఉండండి మేరీ గారు దొరికే చాలా పాయింట్ దొరికినట్టున్నాయి ఇంకెవరు శాంతియా మేరీ గారు చెప్పండి అమ్మా ఏ విషయాలు దొరికాయి మీకు
నాకైతే 16వ అధ్యాయము 14వ వచనంలో చూచుచున్న సజీవుని భావి అని పుట్నోట్లో రాసింది పాస్టర్ గారు. అందుచేత ఆ నీటి బుగ్గకు బేర్ లహోయి రోయి అని పేరు పెట్టబడెను. ఆనంద్ గారు ఒక పాయింట్ చెప్పారు, మధ్యలో ఉందాసి. ఓకే, ఈరోజు ఎక్కువ టైం అయింది కాబట్టి ఓపెన్ చేస్తున్నాను. చూడండి, అది అరణ్యంలో ఉంది కదండి, అది అరణ్యంలో ఉంది. దాని దగ్గరే యెహోవా దూత హాగరుతో మాట్లాడాడు కదండి. దాని దగ్గర యెహోవా దూత మాట్లాడాడు. తర్వాత హాగరు దానికి బెయేర్ లహాయి రోయి అని పేరు పెట్టింది. అది కాదేశ్కు బెర్దుకు మధ్యలో ఉంది. అంటే చాలా విషయాలు ఉన్నాయి, మమ్మల్ని పికప్ చే, మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయాలు అన్నమాట ఇవి. నన్ను చూచుచున్న బావి, చూచుచున్న వాని బావి, సజీవుని బావి అంటే దాని వివరాలు ఇవి అండి. ఆది కాండ 16:7-14 మధ్య భాగంలో ఉందన్నమాట. కాబట్టి ఎప్పుడైనా మీ దీని మీద మెసేజ్ చేయాల్సి వస్తే ఇవి మీరు టచ్ చేయొచ్చు. 4 పాయింట్లు పెట్టుకోవచ్చు. అరణ్యంలో ఉండడం ఏంటి అసలు? అరణ్యంలో అంటే అసలు యాక్చువల్గా అండి, బైబుల్లో అరణ్యం అంటే ఏంటి అసలు? బండరాళమయం, కొండలమయం అంట. ఇంకా మట్టి ఉండదు అక్కడ, మట్టి కానీ ఇసుక కానీ ఉండదు అనమాట. అది అది అరణ్యం. అరణ్యంలో ఒక బావి ఉండవు, అద్భుతం కదా. అదనమాట అక్కడ ఉన్న పాయింట్ మనం గ్రహించాలి. తర్వాత యెహోవా దూత హాగరుతో అక్కడ మాట్లాడడం అంటే ఆ ప్లేస్ని ఎంచుకున్నాడంటే దేవుడు కదండి. మీకు ఇంకొక ప్లేస్ జ్ఞాపకం రావాలి కదా, సమరయ స్త్రీతో కూడా సేమ్ బావి దగ్గర మాట్లాడాడు కదండి. కాబట్టి బావి దగ్గర దేవుడు ఒక మనిషితో మాట్లాడడం, అందుకని బావి ఒప్పుకుము అనే మాటలు కూడా ఉన్నాయి కదండి. అంటే మీకు పెద్ద మెసేజ్ ఇది. ఆనంద్ గారు నెక్స్ట్ ఎక్కడైనా అవకాశం వస్తే ఇది షేర్ చేసేసుకోవాలి. తర్వాత బెయే లహాయి రోయ్ ఆ పాట కూడా మనం దానికి దాని మీద హిబ్రూలో ఆ పదార్థాలకు మూలం అవన్నీ కూడా మాట్లాడుకోవచ్చు కదండి. యెహోవా రోయి అనేది ఉంటాయి కదా. తర్వాత కాదేశ్కు బెరదుకు ఏంటి, కాదేశ్ స్పెషల్ ఏంటి, బెరదు స్పెషల్ ఏంటి, రెండింటికి మధ్యలో ఉందంటే ఆ రెండు ప్రాంతాల ప్రజలు కూడా దీని మీద ఆధారపడి ఉంటారు కదండి. ఆ రెండు ప్రాంతాల ప్రజలకి ఇది అందుబాటులో ఉందన్నమాట. కాబట్టి బావి ఒకటే, దాని రెండు ప్రాంతాల వారి ఆక దాహం తీర్చగలుగుతుంది. అలాగే మనం కూడా కేవలం మన కుటుంబం కోసమే కాదు, ఇంకోటి కూడా మనం దాహం తీర్చగలం. అలాంటి ఆధ్యాత్మిక విషయాలు అందులో ఉన్నాయన్నమాట. ఏమండి ఒక చిన్న మెసేజ్ అవుట్లైన్ అది యాక్చువల్గా. ఏమండి ఇస్మాయిల్ కంటే ఇది చాలా ఈజీగా చెప్పవచ్చు మీరు. ఇస్మాయిల్ కంటే ఇస్సాకు 8 సంవత్సరాలు చిన్నవాడు. అయితే రిఫరెన్స్ చెప్పాలి, ఇది అది రిఫరెన్స్ చెప్పాలి. ఇస్మాయిల్ కంటే ఇస్సాకు 8 సంవత్సరాలు చిన్నవాడు. మీరు మామూలుగా చెప్పేస్తారు, ఆ రిఫరెన్సెస్ చెప్పడంలోనే ఉంది. సార్ 14 ఇయర్స్ గ్యాప్ సార్. ఎలా చెప్పండి? 16:16 హాగరు అబ్రాహామునకు ఇస్మాయిల్ను కనినప్పుడు అబ్రాహము 86 ఏండ్ల వాడు. ఓకే ఓకే, అంటే ఇస్సాకుని కన్నప్పుడు 100 ఏండ్ల వాడు కదా సార్. ఆ రిఫరెన్స్ కూడా చెప్పాలి మరి మీరు, అంతే కదా. ఇప్పుడు రెండు రిఫరెన్స్లు కలిస్తేనే కదా ఇప్పుడు ఈక్వేషన్ వస్తుంది. ఇస్మాయిల్ కన్నప్పుడు అబ్రాహం వయస్సు చెప్పినట్టే పరిశుద్ధ అప్పుడు కూడా చెప్పాడు. 17:17 దగ్గర అప్పుడు అబ్రాహాము సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానం కలుగున. 21:6 అన్న చూడండి, 21:6 అంట నాకు అతనికి పుట్టినప్పుడు అతను 100 ఏండ్ల వాడు. ఓకే అండి, ఇదిగోండి 21:5 కూడా కదమ్మ, 5 నుంచి స్టార్ట్ అయింది అది. 5 అన్న, 5 21:5 అది 16:16 86 సంవత్సరాలు ఉంది. తర్వాత 21:5 100 ఏళ్ళు వేసింది. కాబట్టి రెండు రిఫరెన్స్ ఆధారంగా మనం చెప్తాం అనమాట. ఏమా రైట్. తర్వాత ఓకే, అబ్రాహము పేరును అబ్రాహాముగా దేవుడు ఎందుకు మార్చాడు?
అమ్మా ఉండమ్మా, మరి కొంతమంది చదువుతున్నారు అంటే పర్ఫెక్ట్ గా అక్కడ కారణం ఉంటది. ఎందుకు మార్చాడు కల్పన గారు చెప్పండి, మైక్ ఆన్ చేయండి అమ్మా చెప్పండి. నిన్ను అనేక జనములకు తల్లిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. వండర్ఫుల్. కనుక అంటే కారణం అక్కడ ఉంది కదండి, 17:4 కదమ్మా, 17:5 చూడండి, 5 ఉందా, 17:5 అయితే అది 5 మారుస్తా నేను, తర్వాత మారుస్తా రైట్. అది అంటే గనుక అది కారణం అన్నమాట. ఇంకోటి ఇందులో నియమించితిని అది ఇంపార్టెంట్ అండి. మనం చాలాసార్లు అబ్రహాం అంటే అనేక జనములు తండ్రి అనేస్తాం, మరి దేవుడి పాత్ర ఏంటది? అబ్రహాం పాత్ర కాదు కదా మెయిన్, అంటే నియమించితిని అది అబ్రహాములో ఆ పేరులో ఉన్న ఇంపార్టెంట్ ఏంటంటే నియమించాడు, దేవుడు నియమించాడు. ఆ అబ్రహాం అని పిలిచేటప్పుడు అబ్రహాంకి ఏం జ్ఞాపకం అవ్వాలి? దేవుడు నన్ను అనేక జనములకు తండ్రిగా నియమించాడు, అపాయింట్ చేశాడు, అనాయింట్ చేశాడు కదండి. నన్ను స్థిర అక్కడ ఆ ఉద్యోగం నాకు అప్పు చెప్పాడు, ఆ బాధ్యత నాకు అప్పు చెప్పాడు. అందులో అబ్రహాం అనే పేరులో దేవుడు అప్పగించిన బాధ్యత ఉంటది. అదేమండి రైట్. ఇస్మాయిల్ పేరు, ఇస్సాక్ పేరు, ఈ రెండులో ఏది మనుషుల ద్వారా ఏది దేవుని ద్వారా పెట్టబడింది? చాలా సింపుల్ క్వశ్చన్. ఏది మనుషుల ద్వారా పెట్టబడింది, ఏది దేవుని ద్వారా పెట్టబడింది? ఇస్సాకు అనే పేరు దేవుని ద్వారా. ఎవరమ్మా, ఎవరు చెప్తున్నారు? కల్పన గారా ఉండండి అమ్మా. జాయలీ గారు అడుగుతాను, జాయలీ చెప్పండి. ఏది మనుషుల ద్వారా ఏమ్మా? ఇస్మాయిల్ పేరు ఎవరు పెట్టారు? శాంతి చెప్పమ్మా. అంకుల్, 16:11 అతనికి ఇస్మాయిల్ అని పేరు పెట్టదు అని దేవుడు ఆమెకు చెప్పారు, కాబట్టి ఇస్మాయిల్ దేవుడు పెట్టిన పేరు అనుకుంటున్నాను. అంటే ఇది మనుషులు పెట్టిందే అని ఇంకా ఫిక్స్ అయిపోయింది అంకుల్, రిఫరెన్స్ తెలియదు. అంటే ఇప్పుడు ఏది మనుషులు పెట్టారు? ఇస్సాకు మనుషులు పెట్టిన పేరు, ఇస్మాయిల్ దేవుడు పెట్టిన పేరు అనుకుంటున్నాను. నా క్వశ్చన్ నేను తిరగమ్మరుగా అడుగుతాను, నా క్వశ్చన్ బట్టి మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవ్వాలి? ఇది చూడండి, రెండు దేవుని ద్వారా పెట్టబడినవే. నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేటట్టు క్వశ్చన్ అడుగుతాను, అడిగినప్పుడు మీరెందుకు కన్ఫ్యూజ్ అయిపోవాలి? అంతే కదా. ఏ శాంతి, నేను మొదటి నుంచి చెప్తున్నాను కన్ఫ్యూజ్ చేస్తాను నేను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. నువ్వు ఎలాగా నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయావు, నీకు ఒక జవాబు దొరికేసింది, రెండో తప్పు అయిపోయింది, ఇంక రెండోది ఆటోమేటిక్ గా అదే అయిపోయింది. అదే అంటున్నా నేను, బైబుల్ అలా చదవకూడదు. మనం బైబుల్ మన కళ్ళతో చదవాలి, మన మెదడుతో చదవాలి. ఇప్పుడు నువ్వు ఎలా నా మెదడుతో నా ఆలోచనతో నువ్వు చదివావు, నా క్వశ్చన్ మీద ఆధారపడి నువ్వు బైబుల్ అర్థం చేసుకుంటున్నావు. నో, అలా కాదు. నీ బైబుల్ నీవు నీ కళ్ళతో ఆది కాళ్ళ నుంచి ప్రకటన వరకు మొత్తం చదివి ఒక డెసిషన్ రావాలి. నువ్వేం చేసావు, ఒక వచనం చదివావు, రెండో వచనం విషయం నేను కన్ఫ్యూజ్ చేసేసరికి అది చదవలేదు కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోయావు కదా. కాబట్టి ఇప్పుడు అందరూ నేర్చుకున్నాం, బైబుల్ మొత్తం మనకు తెలియకపోతే మనం కన్ఫ్యూజ్ అవుతాము. మొత్తం మన బైబుల్ తెలిసి ఉండి తీరాలి కాబట్టి అందరూ పట్టి పట్టి బైబుల్ అంతా చదవండి, ప్రతి వచనం చదవండి. ఒక వచనం చదివి ఒక బుక్ చదివి ఒక నిర్ణయం వచ్చేయకండి. ఎందుకంటే ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట కదండి. అన్ని కలుపుకుతాయి కదా మనకు వస్తుంది. తర్వాత ఇస్మాయిల్ కు 12 మంది రాజులకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఇస్మాయిలకు 12 మంది రాజులకు మధ్య ఉన్న సంబంధం. అమ్మ ఆశీర్వాదంగా ఉంటే మాకు జవాబులు చెప్పేవారు, మీరు ఎవరు చెప్పట్లేదు అమ్మా, ఈ దీన్ని చెప్పండి మీరు.
మిస్సెస్ జాషువా గారు చెప్పండి, ఇష్మాయిలకు 12 మంది రాజులకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? పాస్టర్ గారు 17:20లో ఉంది, ఏమొస్తుందమ్మా? ఇష్మాయిలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని, ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతాన అభివృద్ధి కలుగు చేసి అత్యధికముగా అతను విస్తరింపజేసేదను, అతడు 12 మంది రాజులను కనును, వండర్ఫుల్, అతనిని గొప్ప జనముగా చేసేదను, కొడుకులు కదా 12 మంది రాజులను కనును. అమ్మా మెసేజ్ జాషువా కరెక్టేనా? మాది చదివారా వాక్యం 17:20? ఓకే ఓకే రైట్ రైట్ అమ్మా. ఓకే స్టెఫీ, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. రైట్ అమ్మా రైట్ ఓకే. అయితే చూడండి టైం అయిపోయింది, మనం నెక్స్ట్ పాఠం ఓవర్ టు ఎవరమ్మా ఈరోజు? శ్యామలమ్మ. ఓవర్ టు శ్యామలమ్మ. అమ్మ మిమ్మల్ని కోహోస్ట్ చేస్తాను, నిర్మలమ్మ కూడా కోహోస్ట్ చేస్తానమ్మ, కోహోస్ట్ చేస్తాను, ఇద్దరిని కోహోస్ట్ చేశానమ్మా. వీలైతే ఆనంద్ గారిని కూడా కోహోస్ట్ చేస్తాను, మీకు హెల్ప్ చేస్తాను, హెల్ప్ తీసుకోండి. ఆనంద్ గారు హెల్ప్ కూడా తీసుకోవచ్చు మీరు. ఆనంద్ గారు మిమ్మల్ని కూడా కోహోస్ట్ చేశాను. ఓకే అందరికి ప్రైజ్ లాడ్ అన్న, ప్రైజ్ లాడ్ అన్న. మనం ఈ రోజు సండే స్కూల్ పిల్లలకి ఇంకో లెసన్ ఎలా చెప్పాలి అందరికీ తెలిసిన విషయమే. అయితే చెప్పే పద్ధతులు చాలా రకాలుగా ఉంటాయి, చిన్నపిల్లలకి చాలా అట్రాక్టివ్ గా ఉండాలి, అందుకని మనందరం ఒక్కొక్క లెసన్ ఒక్కొక్క రకంగా చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటాము. మేము ఇంతవరకు ఇదే లెసన్ ని ఇంతకు ముందు కొన్ని రకాలుగా చెప్పాము, అయితే ఇప్పుడు అన్న గైడెన్స్ లో దీన్ని వేరే విధంగా మేము ప్రిపేర్ అవటం కానీ పిల్లలకి చెప్పటం కానీ జరిగింది. కాబట్టి అది మనం కూడా అంటే ఈ ఫ్యామిలీ ప్రేయర్ లో కూడా మనం తెలుసుకుందామని చెప్పి ఆశతోటి ఆ లెసన్ తీసుకున్నాను నేను. అది ఏమో లెసన్ ఏమి పెద్ద అంటే క్రిటికల్ టాపిక్ ఏం కాదు, మన అందరికీ బాగా తెలిసిందే, దాన్నే నేను మీకు చూపించబోతున్నాను. అన్న రాలేదేంటన్నా నాకు? సార్ మ్యూట్ అయ్యింది సార్ మీది. అమ్మా చూడండి ఇప్పుడు చూడండి. వచ్చింది అన్న, వచ్చింది. మా వదిన అన్ని చెప్పేస్తారు అక్కడ. ఇది మన అందరికి తెలిసిందే, అయితే దీన్ని మనం పిల్లలకి ఎలా చెప్పాలి? ఇదివరకు మనం ది ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్ అని చదువుతూ కూడా, ఆత్మఫలము అని చదువుతూ కూడా రకరకాల ఫ్రూట్స్ చూపిస్తూ మనం పిల్లలకి లెసన్ చెప్తూ ఉన్నాము. అయితే మొన్న మేము రివ్యూ మీటింగ్ లో అన్న మేము అందరం మాట్లాడుకున్నప్పుడు అది ఒకటే ఫ్రూట్ తొనలు లాగా లేకపోతే అలా చెప్పొచ్చు అనేది నేర్చుకున్నాం అనమాట. దీనికి సంబంధించి నేను ఒక వాక్యం చదువుతాను, గలతీ పత్రిక 5:25 మనం ఆత్మను అనుసరించి జీవించే వారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. మనం ఆత్మను అనుసరించి జీవించే వారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా, నీ కృపలో తండ్రి. ఈ సాయంకాలం సమయంలో ప్రభా మరి ఆత్మఫలం గురించి మేము కొన్ని విషయాలు తెలుసుకోవాలని ఆశపడుతూ ఉంటుండగా మా మధ్యలో మీరుండి మీరే మమ్మల్ని నడిపించమని అడగొచ్చు యేసునామములో ప్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. అయితే ఈ ఆత్మఫలము మన జీవితాల్లో లేకపోతే ఎలాగా ఉండాలి అని యేసయ్య కోరుకుంటున్నారు. ఇవన్నీ మనకి 9 కూడా మనకి తెలుసు, ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వం మంచితనం విశ్వాసం సాత్వికము ఆశానిగ్రహము. అయితే ఇవన్నీ కూడా ఎలా ఉండాలి అనేది మేము పిల్లలకి చెప్పడం జరిగింది, వాళ్ళందరూ కూడా చాలా ఈజీగా వాళ్ళు అర్థం చేసుకున్నారు. మీలో ఎవరు సండే స్కూల్ టీచర్స్ ఉన్నారో వాళ్ళు కూడా నేర్చుకుంటారనే ఉద్దేశమే ఇది. కాబట్టి చూద్దాం. ప్రేమ ఫస్ట్, మనలో ప్రేమ అనేది ఉండాలి. క్రైస్తవుల్లో మనం ప్రపంచం అంతటా కూడా లేకపోతే హైందవుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా
మనం కొన్నిసార్లు వింటాం, ఓ మీరు క్రైస్తవులమ్మా అందుకే మీరు ప్రేమ కలిగి ఉన్నారు, క్రైస్తవులా అందుకే మీరు ఇలా పంచిపెట్టగలుగుతున్నారు అంటే ఆటోమేటిక్ గా ప్రపంచం అంతా కూడా ఎంతమంది హైందవులు ఉన్నా కూడా మనము చేసే ప్రేమ కార్యాలు లేని వాళ్ళకి ఏమన్నా పంచిపెట్టడం కానీ లేకపోతే ఇతరులకి ఇవ్వటం అనే షేరింగ్ అనేది మనకి ఎక్కువగా అలవాటు. అందరం కూడా ప్రతి ఫ్యామిలీలో కూడా ఇది చేస్తూనే ఉంటాం. సో ఆ ప్రేమ అనేదే మనల్ని దేవునిలో ఎదిగేలాగా చేస్తూ ఉంది. అనేక విషయాలు దేవుడి ద్వారా మేము మనం నేర్చుకోవటం కూడా జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలన అనున్నదే మొదటి ఆజ్ఞ, నా ఆజ్ఞ. అంటే ఇది యోహాను సువార్తలో చెప్పబడింది. కాబట్టి ఇలాంటి ప్రేమ, దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమ ఇంకా కావాలని, అది కావాలి ఇది కావాలని అడిగేంతగా మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం, ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. మరి మన చుట్టూ ఉన్న వాళ్ళ పరిస్థితిని కూడా మనం గమనించాలి, అలాంటి ప్రేమ కలిగి ఉండాలి అనేది యేసే మనకి ఈరోజు చెప్తా ఉన్నారు. అంటే ఇంచుమించు మనందరం ప్రేమిస్తాం. మనం ఎదుట ఎవరైనా సఫర్ అవుతున్నారు అని అంటే హాయిగా మనం ఇంట్లో కూర్చొని కడుపు నిండా తినేస్తూ వాళ్ళు సఫర్ అవుతున్నారని సంతోషపడే వాళ్ళం ఎవరూ లేము. కానీ కొన్ని పరిస్థితుల్లో ఇంకా యేసే మనకు ఎంతగైతే ఆయన ప్రాణం అర్పించేటంతగా శిలువ మీద శ్రమ పడేటంతగా మనల్ని ప్రేమించారు. సో మనం కూడా ఇతరుల గురించి కొంచెమన్నా మనం అలాంటి ప్రేమను పంచగలమా? మనల్ని కాదనుకుని మనకి ఇది లేకపోయినా పర్వాలేదు అని మన దగ్గర మనం ఇతరులకు ఇవ్వగలిగే అంత ప్రేమ మనం చూపించగలుగుతున్నామా? ఇతరుల అవసరతలు తీర్చడానికి మనం ఏమన్నా కొంతన్నా లాస్ అవుతున్నామా? కాబట్టి అలాంటి ప్రేమను మనం పొంది ఉండాలి అనేది యేసే మనతో చెప్తా ఉన్నారు. అలాగే సంతోషం, మనం సంతోషంగా ఉండాలంటే ఇప్పుడు నిజంగా మనం చాలా సంతోషంగా ఉన్నాం. అందరూ COVID-19 తోటి చాలా సఫర్ అవుతున్నారు. రోజుకి వచ్చి ఇప్పుడు తెలంగాణలో చూస్తే నిన్నటికి నిన్న 500 మంది ఒకే రోజు కోవిడ్ వైరస్ తోటి వాళ్ళు సఫర్ అయ్యారు, అంటే పాజిటివ్ అని తేలేరు బయటికి. అలాగే మన చుట్టూ ప్రపంచం అంతా కూడా భయంకరంగా ఉంటే మనం దేవునిలో చాలా సంతోషంగా ఉన్నాం. మీ సంతోషాన్ని ఎవడో మీ యొద్ద నుండి తీసివేయడని యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఉంది. అంటే ఈ సంతోషం మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే కేవలం దేవుణ్ణి మనం ముందుగా పెట్టుకున్నాం కాబట్టి, దేవుణ్ణి కలిగి ఉన్నాం కాబట్టి సంతోషాన్ని మనం పొందుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి సంతోషాన్ని మన దగ్గర నుంచి ఎవడు తీసేయడం అంటే ఎవడు అని అంటే అక్కడ సాతానుడు. సాతానుడికి మనం అవకాశం ఇవ్వకుండా ఉన్నంత కాలం కూడా మనం యేసుతో చాలా సంతోషంగా ఉంటాం. యేసయ్య నుంచి ఒక్కసారి మనం తప్పుకున్నాము అని అంటే మనల్ని పూర్తిగా కూడా సాతానుడు మన సంతోషాన్ని దొంగిలించగలడు, మన సంతోషాన్ని తీసివేసి ఆ స్థానంలో నిరాశ నిస్పృహల్ని నింపివేస్తాడు. కాబట్టి ఇలాంటి సంతోషం దేవుని దగ్గరే ఉంటుంది. కాబట్టి మనకున్న ప్రతి సమయాన్ని దేవునితో గడుపుతూ ఉంటే అదే మనకి సంతోషం, మన జీవితం అంతా కూడా చాలా హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటుంది. మూడోది చూద్దాం, సమాధానం. అయితే యోహాను సువార్త 14:27 శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. దేవుడు చాలా శాంతిమూర్తి. కాబట్టి మనము చేసిన తప్పులకి మనము పనిష్మెంట్ అనుభవించాలి, కానీ ఆయన చాలా అసలు ఎంత నోరు విప్పకుండా ఆయన మన గురించి పూర్తిగా శరీరాన్ని అప్పచెప్పేశారు, ప్రాణాన్ని అప్పచెప్పేశారు, తను కుటుంబాన్ని విడిచిపెట్టుకున్నారు, అన్ని విషయాల్లో కూడా ఆయన చాలా సహనము వహించి మనం చేస్తున్న దాన్ని ఒక్కొక్క తప్పు ఇంకా మారుతామని చూస్తున్నారు, ఇంకా మనం నేర్చుకుంటామని చూస్తున్నారు. మనం చాలా విషయాల్లో సమాధానం లేకుండానే ఇతరులతోటి మనం గడుపుతూ ఉంటాము. కానీ దేవుడు మనకిచ్చిన శాంతి సమాధానాన్ని మనము పొందుకుంటూ ఇతరులకు కూడా మనం పంచగలిగితే, పంచలేని వాళ్ళ దగ్గర మనం పంచగలిగితే గనక యేసయ్య చాలా సంతోషపడతాడు. మనం మన తోటి వారి ఉద్యోగాల్లో కానీ లేకుంటే కొన్ని పరిస్థితుల్లో కానీ లేకపోతే చర్చ్ యాక్టివిటీస్ లో కానీ మనకి తెలియకుండానే లోపల కొంచెం అసూయలాంటిది కానీ లేకపోతే సమాధానం లేకుండానే పైకి మనం వాళ్ళతో సమాధానంగా ఉన్నట్టు మనం గడుపుతూ ఉండొచ్చు, కానీ దేవునికి అది ఇష్టం లేదు. నా శాంతిని మీకు అనుగ్రహించాను, మీకు ఇచ్చాను, మీకు ఇచ్చే వెళ్తున్నాను, కాబట్టి మీరు జాగ్రత్తగా దాన్ని కాపాడుకోండి అని యేసయ్య మనకి చెప్తా ఉన్నారు. అలాగే దీర్ఘశాంతం, Ephesians 4:2 ఉంది, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలెనని. అంటే ఈ పేషెన్స్ మనకి ఎప్పుడు ఉంటది అని అంటే చాలా కష్టం మనకి. చిన్నపిల్లల దగ్గర మనం మాట్లాడాలంటే మనకి చాలా సహనం కావాలి, అలాగే ముస్లిం వాళ్ళ దగ్గర చాలా మాట్లాడాలంటే చాలా సహనం కావాలి. వాళ్ళు అడిగింది అడుగుతారు, చెప్పిందే చెప్తారు, 2 సార్లు చూస్తాం, 3 సార్లు చూస్తాం, ఏంటి చాతస్థం ఎక్కువైపోయింది నీకు. అంటే మనం
ఈ లోక రీతిలో మనం మాట్లాడుకుంటే ఏంటి మాట్లాడుతూనే ఉంటది అలాగా, లేకపోతే చెప్తానే ఉంటాడు అలాగా, వింటాను ఏంట్లే బాగుతా ఉంటాడు, ఏదో అంతగా మనం తీసిపడేసి అంత అసహనం మనలో వస్తూ ఉంటది. కాబట్టి ఎవరి విషయంలో మనం ఎలా ఉంటున్నాం, దేవుడు దీర్ఘశాంతంగా ఉండండి అని ఎందుకు చెప్పాడు, ఈ ఆత్మఫలంలో దీన్ని ఎందుకు పెట్టాడు? ఇది మనకి చాలా కష్టం. ఇతరులు ప్రేమించడం కష్టమే, అలాగే అన్ని విషయాల్లో మనం శాంతి సమాధానం నెమ్మది ఇవన్నీ కావాలి అని అంటే మనలో పూర్తిగా ఏసయ్య ఉంటేనే మనం ఇవన్నీ చేయగలం. కాబట్టి ఏసయ్య మనకి పర్టికులర్ గా చెప్తా ఉన్నారు, ఆత్మఫలం ఒక ఫలాన్ని మనకి ఇచ్చారు, ఆ ఫలం అంతా మనం తింటేనే మనకు ఆశీర్వాదం అంటే అవన్నీ మనలో మనం దాచుకోవాలి. ఓకే, దయాళుత్వం, మనుషులు మీకు ఎలాగో చేయవలనని మీరు కోరుదురు అలాగూ మీరును వారికి చేయుడి. మనుషులు మీకెలాగూ చేయవాలని, ఎవరు చూసినా మనకి ఏదో మేలు చేయాలని, మన ఎదుట ఉన్న వాళ్ళు మనకి మేలు చేయాలని మనం ఎదురు చూస్తూ ఉంటాం, మనం అలాగే కోరుకుంటాం కూడా. మనం మనకి ఎవరైనా హాని చేస్తున్నారంటే వాళ్ళ నుంచి మనం తప్పుకుంటాం, మనకి ఎవరైనా తిడుతున్నారంటే మనం వాళ్ళ నుంచి దూరం అయిపోతూ ఉంటాం, బాబు ఎందుకు వచ్చింది అని చెప్పి. కానీ ఎవరన్నా మనకి ఊరికే అవిస్తున్నారు, ఇవిస్తున్నారు, అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, వాళ్ళ దగ్గర మనం ఎక్కువ సార్లు వెళ్తాం. అలాగే ఎవరైనా కూడా మనకి దయ చూపించాలి, మనల్ని ప్రేమించేలాగా ఉన్నారు అని అంటే మనం వాళ్ళ దగ్గర మరలా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం కూడా ఆ ప్రేమను ఎలా అయితే కోరుకుంటున్నామో, మన ఎదుటి వాళ్ళు మనమే దయ చూపించాలని ఎలా అయితే కోరుకుంటున్నామో, మనం కూడా ఇతరులకి అలాగే చేస్తే గనక అది ఏసయ్య మనలో ఉంచుకోమన్న ఆత్మఫలం. కాబట్టి ఇవన్నీ కూడా ఆ దయ మనలో ఉండగలిగితే, దీర్ఘశాంతం మనలో ఉండగలిగితే, ప్రేమ మనలో ఉండగలిగితే, సమాధానం మనలో ఉండగలిగితే, నిజంగా ఈ ఆత్మఫలం మనలో ఉంటే ఏసే మనకి చాలా సమీపంగా ఉన్నారు, ఆయన ఇష్టపడతారు. అలాగే ఇంకా చూద్దాం, మంచితనం, గుడ్నెస్. మత్తయి సువార్త 5:16, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రి, అసలు ఎంత, అసలు దీన్ని మనం ఆలోచిస్తే కనుక ఇక్కడ మనం చేసే పనికి దేవుడు అక్కడ మహిమ రాజ్యంలో వెలుగు ప్రకాశింప చేస్తాను అనుకున్నాడు, అంటే అక్కడ సంతోషపడతాను అనుకున్నాడు ఇక్కడ మనం చేసే మంచి పనులకి. కాబట్టి సత్క్రియలు మనం చేస్తున్నామా లేదా, గుడ్నెస్ మనలో ఉందా లేదా, మంచితనం మనలో ఉందా లేదా, ఎవరిలోనే మంచితనం ఉంటేనే మనం వాళ్ళ దగ్గరికి మరలా మరలా వెళ్తూ ఉంటాం, వాళ్ళు మంచిగా లేరు అని అంటే మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. కాబట్టి దేవుడు చెప్తున్న ఈ మంచి క్రియలు మనం చేయటానికి మనం ప్రతినిత్యం ప్రయత్నం చేద్దాం. అలాగే విశ్వాసం, అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని ఆయనతో చెప్పాను. ఈ ఫెయిత్ఫుల్నెస్ మనలో ఉంటే కనుక ఏసయ్య ఏం చెప్పారు అది మనం ఖచ్చితంగా నమ్ముతాం, ఆయన చెప్పింది నమ్ముతున్నాం కాబట్టి ఈ రోజు వరకు కూడా ఏసయ్యతో మనం నడుస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా ఆయనలో మనం సన్నిహితంగా ఉండాలి, ఆయనలో ఎదగాలి, ఆయన్ని నమ్మాలి అని అంటే నిజంగా మన ఆత్మఫలాన్ని మనం పొందుకోవాలి. నమ్ముట నీ వలన అయితే అంటే మనలో అవిశ్వాసం వస్తుందనే దేవుడికి ముందే తెలుసు కాబట్టి నీ వలన అయితే అని చెప్తున్నాడు దేవుడు. నమ్మువానికి సమస్తమును సాధ్యమే, నమ్మకం అనేది విశ్వాసం అనేది మనలో పాతుకుపోవాలి. కాబట్టి ఆ విధంగా ఏసయ్య ఇది కూడా మన జీవితంలో ఉండాలని చెప్పి విశ్వాసం గురించి కూడా మనకి చెప్తా ఉన్నారు. అలాగే సాత్వికం అంటే జెంటిల్నెస్. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. కాబట్టి ఈయన ఎంత గ్రేట్ మనకి తెలుసు, అలాంటి ఆయన దగ్గర మనం ఎలా ఉంటున్నాం. ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన అధిక జ్ఞానం కలవాడు, ఆయన జ్ఞానానికి మితి లేదు, కానీ మనం ఆయనకి సలహాలు ఇస్తూ ఉంటాం. ఒకవేళ మనం ఒక విషయాన్ని ఆయన అడిగినప్పుడు ఆయన చేసే లోపే ప్రభు ఇది ఇలాగైతే బాగున్నది, అలాగైతే బాగున్నది, ప్రభు నువ్వు ఇలా చేయి ప్రభు, నాకు అది నచ్చట్లేదు ప్రభు, నాకు ఇలా కావాలి ప్రభు అని మనం కూడా ఆయనకి సలహాలు ఇచ్చేసేట అంత గొప్పవాళ్ళమని మనం అనుకుంటున్నాం. కానీ మన ప్రభువు గొప్పవాడు, మనం అడిగి ఆయన దగ్గర విడిచిపెడితే ఆయన గొప్పవాడు, అధిక శక్తి గలవాడు, ఏమైనా మనకి చేయగలడు. మనకి ఇంక ఇది అవ్వదు అని అనుకున్నప్పుడు కూడా ఆయన దగ్గరికి మనం వెళితే గనక ఆయన దగ్గర మనం సాత్వికంతో సహనంతో మనం చేసిన ఆ విజ్ఞాపన దాని కొరకు మనం ఎదురు చూస్తే గనక దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తాడు. కాబట్టి మనం తొందరపడి చాలా విషయాల్లో ఆ దేవుని వరకు వెళ్లకుండానే మనమే తీర్పు తీర్చేసుకుంటూ ఉంటాం, మన ఎదుటి వాళ్ళకు కూడా మనం తీర్పు తీర్చేస్తూ ఉంటాం, అది దేవునికి అస్సలు ఇష్టం లేదు. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం చాలా జెంటిల్ గా ఉండాలని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. అలాగే హర్షానిగ్రహం, అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధమైన దురాశలను నా ఎందు పుట్టించను, ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము.
అంటే ఆజ్ఞను హేతువు చేసుకుని దేవుని దేవునికి మనం అంటే ఇప్పుడు ఆశా నిగ్రహం అంటే కోపం వస్తున్నప్పుడు మనం నిగ్రహించుకోవాలి, దేని మీద దురాశ పుడుతున్నప్పుడు దాన్ని మనం నిగ్రహించుకోవాలి, ఎవరి మీద మనకి ప్రేమ పుట్టట్లేదు లేకపోతే అసూయ పుడుతుంది అనుకుంటే దాన్ని మనం నిగ్రహించుకోవాలి. ఇలాగా మన ప్రతి దాన్ని కూడా మనం సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటూ ఉన్నట్లయితే అవన్నీ సాతానుడు కలిగించేవి, ఈ లోకపు ఆలోచనలు అవన్నీ. కాబట్టి వాటి నుంచి మనల్ని మనం సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటే కనుక ఏసే తప్పకుండా మన జీవితంలో ఆ ఫలాన్ని ఫలింపజేస్తాయి. ఇప్పుడు మనం చూద్దాం, ఈ ఇప్పుడు సపోజ్ మనం ఒక బత్తకాయన ఒక నారింజ్ కాయన తీసుకొని ఆ తొనలు తీసుకొని చూస్తూ ఉన్నప్పుడు ఒక్క తొన దానిలో పాడైపోతే లేకపోతే ఒక్క తొన లేకపోతే ఒక్క కుళ్ళిపోతే మిగతా కాయంతా మనం శుభ్రం చేసుకొని తింటామా, లే ఆ ఒక్కటి తీసి పక్కన పడేసి మిగతా అన్ని తినగలమా? ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం తినలేము, మొత్తం కాయంతా కూడా పడేస్తుంటే దేవుని ఉద్దేశంలో కూడా అని అన్ని కలిగి ఉన్న 9 నాకు 8 ఉన్నాయిలే ఒకటి లేకపోతే ఏమైంది అనుకుంటే దేవుడు అప్పుడు కూడా మనల్ని పక్కకి పెట్టేస్తాడు. 9 అంటే ఒక ఫలం మనం తీసుకున్నప్పుడు ఆ ఫ్రూట్ అంతా కూడా చాలా కళ్ళకి ఇంపుగా ఉండాలి, చూడటానికి ఫ్లెషీగా చక్కగా అందంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆ తొనలన్నీ మనం తినడానికి ఇష్టపడతాం, ఏ ఒక్కటి పాడైనా మనం మొత్తం తీసి పక్కన పడేస్తాం, డస్ట్బిన్ లో వేసేస్తాం. కాబట్టి అలాంటి పరిస్థితి ఇప్పుడు మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనల్ని మనం గమనించుకుంటే గనక మనలో ఏమి చెడు ఉంటుంది, ఆశా నిగ్రహం లేదా లేకపోతే సాత్వికం లేదా లేకపోతే విశ్వాసం లేదా ప్రేమ లేదా మంచితనం లేదా, ఏ ఒక్కటి లేకపోయినా కూడా ఏసయ్య మనకి ఛాన్స్ ఇవ్వరు, ఆయన పక్కన పెట్టేస్తారు మనల్ని. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాలన్నీ కూడా పౌలు ద్వారా దేవుడు మనకి తెలియపరుస్తా ఉన్నాడు. పౌలు మనకి తెలుసు ఆయన ఎక్కువ కాలం జైల్లో గడిపిన ఎంత సువార్త చేశారో అంత ఆయన ఖైదీగా కూడా ఉన్న విషయాలు మనకి తెలుసు. కాబట్టి ఈయన గలతీయులకు రాస్తూ ఒక లెటర్ లో మనకి ఈ విషయాన్ని తెలియపరిచారు. అంటే ఏసైకి తెలుసు మనం ఈ ఆత్మ ఫలంలో ఏమైనా నష్టపోతున్నామేమో కోల్పోతున్నామేమో, పరలోక రాజ్యాన్ని మనం విడిచిపెట్టే స్థితిలో మనం ఉంటామేమో అని చెప్పి ఆనాడు పౌలు ద్వారా ఈ రోజు మనకి చెప్తా ఉన్నారు. కాబట్టి మనం తెలుసుకునే ఈ ఇన్ని అంశాలను బట్టి కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆత్మఫలము ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసం సాత్వికము ఆశా నిగ్రహము ఇన్ని కూడా మనకి కలిగి ఉన్నప్పుడే మనం దేవునితో కాంటాక్ట్ లో ఉన్నట్టు, దేవునితో సమాధానంగా మనం ఉన్నప్పుడే, దేవునితో మనం కలిసి నడిచినప్పుడే మనం పరలోక రాజ్యం చేరగలం. కాబట్టి అలాంటి పరలోక రాజ్యం చేరాలి అని అంటే గల్తీయులకు రాసిన పత్రికలో 5:22 ఇంత చక్కగా దేవుడు రాశాడు ఒక్క వచనం, కానీ చాలా ఇది మన లైఫ్. ఈ వచనం అంతా కూడా మన లైఫ్. మన లైఫ్ లో ఇవన్నీ ఉండాలి. ఏమి ఉండకూడదు అనేది కూడా మనకి చాలా పౌలు గారు చెప్పారు. కాకపోతే మనం ఏమి ఉండాలి ఈరోజు చూద్దాం. కాబట్టి ఇవన్నీ కూడా మనలో ఉండాలని చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. ఈ సమయాన్ని బట్టి మనం ఆత్మఫల గురించి ఒక్క ప్రార్థన చేసుకుందాం. ఒకసారి కళ్ళు మూసుకోండి. ప్రేమ గల తండ్రి యేసయ్యా మీకు వందనాలు ప్రభువా. మరి ఈ సాయంకాలం సమయంలో తండ్రి మాకు నాయన మరి ఆత్మఫలము రూపంలో ప్రేమ సంతోషము సమాధానం ఇలా 9 అంశాలు మా జీవితాల్లో మేము ఎంత భద్రం చేసుకోవాలో నాయన ఏ ఒక్కటి కోల్పోయినా తండ్రి మరి ఒక ఫలము ఒక్క తొన కుళ్ళిపోతే మేము దాన్ని పడేస్తూ ఉన్నాం డస్ట్బిన్ లో నాయన. మరి అలాగే మీరు మమ్మల్ని విడిచిపెడితే మా జీవితాలు నరకానికి వెళ్ళిపోవాలి కదా ప్రభువా. నాయన అంత భయంకరమైన పరిస్థితి మాకొద్దు తండ్రి యేసయ్యా. అంత నరకము మంట తండ్రి నేను మరి ఆరని అగ్ని పురుగు చావదని చెప్పు ప్రభు. అలాంటి పరిస్థితులు మాకు వద్దు నాయన. మేమందరం కూడా ఆత్మఫలాన్ని పొందుకోవడానికి మీరే సహాయం చేయమని అడుగుచ్చు. ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ మా అందరి హృదయాల్లో మీరే ఈ వాక్యాన్ని భద్రం చేయమని అడుగుచ్చు. యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. అందరికీ ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ చాలా సంతోషం అమ్మా. మరి రేపు సండే రేపు సండే స్కూల్ కి ఎవరైనా ఇన్వైట్ చేస్తారా? అంటే రేపు ఈరోజు సునీత గారు వచ్చారు కదమ్మా, అలాగే రేపు సండే స్కూల్ వచ్చి పలకరించి ప్రార్థన చేయడానికి ఎవరైనా ఇన్వైట్ చేస్తారా? స్టెఫీ రాగలదన్నా? అమ్మా స్టెఫీ ఏం లేదు, పెద్ద ప్రసంగం చేయకలే, పిల్లలు బాగున్నారు అని చెప్పి ప్రార్థన చేయడమే అంతే, ఇంకేం లేదు. మా సిస్టర్ స్టెఫీ. సిస్టర్ అదే మరి సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ అవుతున్నారు కదా ఇక్కడ,
యాక్చువల్ గా నేను ఒక పిపిటి ప్రిపేర్ చేశాను పిల్లల కోసం. ఓకే ఓకే, మీరు అది అన్నకి చూపించాలి ఫస్ట్. ఫస్ట్ పాస్టర్ గారికి చూపించిన తర్వాత మీకు చెప్దామనే నేను అనుకున్నాను. రేపు మీరు పిపిటి చేసుకునే లోపు రేపు మీకు వీలైతే గనక ఈవినింగ్ 4:00 కి వచ్చి స్టార్టింగ్ ప్రేయర్ చేసి పిల్లలకి హాయ్ చెప్పి కాసేపు, మీకు ఎంతసేపు అయితే అంతసేపు ఉందరు గానీ, మీరు చేసిన పిపిటి అన్నకి ఎప్పుడన్నా చూపించిన తర్వాత అన్న ఓకే అన్నాక మీరు అప్పుడు క్లాస్ చెప్తారు గానీ. సరే సరే, రేపు కుదురుతుందా? రేపు ఈవినింగ్? సరే సరే, అయితే రేపు ఈవినింగ్ 4:00 ఎగ్జాక్ట్ గా కలుద్దాం అన్న. ఓకే అన్న. ఎస్ అమ్మా, స్టెఫీ రాసుకోండి, నేను మర్చిపోతుంటాను. ఆ రైట్ అమ్మా, థ్యాంక్ యూ స్టెఫీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫాస్ట్. రైట్ అన్న, అన్న ప్రైస్ అన్న, రేపు మనకి వర్క్ షాప్ అన్నారు కదన్నా, ఉంటదన్నా? ఉంటదన్న. రేపు 6:30 to 7:00 వర్క్ షాప్ ఉంటది. వర్క్ షాప్ లో మీరు అమ్మ మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అమ్మా, ఏమేమి తెచ్చుకోవాలో. మీరు రిటర్న్ గా రాశారు కదన్నా, షీట్, ఒక షీట్, ఒక చార్ట్, ఒక పెన్సిల్, ఒక గమ్ము, సిజర్, అది కంపల్సరీ ఉండాలి. జస్ట్ ఓకే, ఎట్లా చేయాలి చిన్న ప్లాన్ చేద్దాం, తర్వాత దాని మీద బొమ్మలతో తర్వాత. మరి నిన్న హోంవర్క్ ఇచ్చారు కదా, ఎవరైనా చేశారు చూద్దాం. అదే అడుగుదాం అనుకున్నాను నిన్న. బైబిల్, ఆర్వీఆర్ పుస్తకాలు, బైబిల్ కోసం ఇదిగోండి. కల్పన గారు చూపిస్తున్నారు అమ్మ, చప్పట్లు కొడితే బాగుండు. ఆనంద్ గారు ఈలో చప్పట్లు కనిపించాను. సరే ఒకసారి అమ్మా చూపించారమ్మా, ఫస్ట్ ఆ పరిశుద్ధ గ్రంథము. వండర్ఫుల్. పాత్రే బంధా, పాత్రే బంధా, వండర్ఫుల్. ఇది ఇది అమ్మా. ఓకే, వావ్, గ్రేట్. అందరూ చప్పట్లు కొట్టి, డిజిటల్ చప్పట్లు కొట్టండి. వండర్ఫుల్ అమ్మా, వెరీ గ్రేట్, చాలా అద్భుతం. కల్పన గారు మరి ఎంతసేపు పట్టింది మీకు, ఒకసారి మీరు చెప్పండి అమ్మా. అన్మ్యూట్ చేసుకోండి, మాకు మాట్లాడమ్మా. ఎంతసేపు పట్టింది మీకు చేయడానికి? ఫస్ట్ ఈ పేస్ట్ అన్ని అంటించుకున్నాయి గారు. ఫస్ట్ ఈ పేజెస్ ఇవి కట్ చేసుకున్నాయి గారు ఇవి. ఓకే అమ్మా, రాసే దాని మీద. అంటే ఎన్ని గంటలు పట్టింది మీకు అది చేయడానికి? అంటే నేను టైం నోట్ చేసుకోలేదయ్యా. ఒక 2 గంటలు పట్టుండొచ్చు అమ్మా, 2 గంటల గంట. ఒకటిన్నర, 2 గంటలు. అది 2 గంటలు కష్టపడితే మీ జీవితాంతం ఉపయోగపడే ఒక బుక్ మీద ఉంది అది, మీ లైఫ్ అంతా ఉపయోగపడుతుంది అమ్మా. మీరు ఎన్నిసార్లు దాన్ని ఉపయోగించుకొని సండే స్కూల్ పిల్లలకు పాఠాలు చెప్పుకోవచ్చు. ఏమ్మా నిర్మలమ్మా, చాలా సంతోషం అన్న, చక్కగా చేశారు అక్క, చాలా బాగా చేశారు మీరు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఒకలాగా రెస్పాండ్ అయ్యారు. చూద్దాం ఆనంద్ గారు, చూద్దాం ఆనంద్ గారు ఎలా చేశారు, ఎక్స్ప్లెయిన్ చేయండి. సార్ నేను జస్ట్ అక్క చేసినట్లుగా చిన్న చిన్న స్లిప్పులు కట్ చేసి పెట్టలేదు కానీ సార్, నేను మొత్తం సిస్టమ్ లో వర్కౌట్ చేసి దాని ప్రింట్అవుట్ తీసాను సార్. దీన్ని తర్వాత ఇంకా మాడిఫై చేసి ఇంకా నీట్ గా చేయడానికి ప్రయత్నం చేస్తాను సార్. పరిశుద్ధ గ్రంథం అని ఇక్కడ ఫస్ట్ పేజ్ లో కనిపించేటట్లు. రెండవది పాత నిబంధన గ్రంథములు 39, కృత నిబంధన గ్రంథములు 27 అని కనిపించేటట్లు పెట్టాను సార్. ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ ఏం చేశానంటే సార్, పాత నిబంధన గ్రంథములు పంచ గ్రంథములు 5 అని ఇచ్చి దాని కింద వరుసనే నంబరింగ్ ఇచ్చాను సార్, అంటే ప్రతిదీ చెప్పాను సార్. వండర్ఫుల్. ఇలాగా తర్వాత చరిత్ర గ్రంథములు 12, ఆ 12 ఏంటన్నా చూపించాను సార్. పద్య గ్రంథములు 5 ఏంటి చూపించాను. ప్రవక్తల పెద్ద గ్రంథములు అని నోట్ చేశాను సార్. కరెక్ట్ అండి, అది కరెక్ట్. అది 5 పెట్టాను సార్. తర్వాత ప్రవక్తల చిన్న గ్రంథములు అని 12 పెట్టాను సార్. వండర్ఫుల్ అండి. తర్వాత కృత నిబంధన దగ్గరికి వచ్చాను సార్. కృత నిబంధన సువార్తలు 4, తర్వాత చరిత్ర గ్రంథము 1, ఓకే, పౌలు పత్రికలు 14 లిస్ట్ ఇచ్చాను సార్.
ఓకే అండి. సార్వత్రిక పత్రికలు 7 అని లిస్ట్ ఇచ్చాను సార్. అవును. చివరికి ప్రవచన గ్రంథము 1 అని ప్రకటన గ్రంథం రాశాను సార్. వావ్ గ్రేట్ వండర్ఫుల్ అండి. చాలా బాగా చేశారు తమ్ముడు. వెళ్ళడక్క చాలా కష్టపడ్డారు కదండి. ఇది సిస్టమ్ లో ప్రతిదీ సిస్టమ్ నుంచి కాపీ తీసుకొచ్చి పేస్ట్ చేసి మళ్ళీ దాని ఫాంట్ క్రియేట్ చేసి కొంచెం టైం పట్టింది సార్. కాకపోతే ఇది భవిష్యత్తులో ఎప్పటికైనా మనకి అంటే మేము ప్రింట్అవుట్ తీసుకుని చేసుకోవడానికి అక్క చేసినట్లుగా స్లిప్లు అవును ఉపయోగపడిద్దని ఫస్ట్ టైం ఇలా చేశాను సార్. నెక్స్ట్ టైం ఇంకా బాగా అక్కళ్ళకి సరిపోయేటట్లుగా చేస్తానని ప్రయత్నం చేస్తాను. అంటే ఎక్కువ అన్న నేను కూడా చేశాను అన్న మొన్న ఈ మధ్యనే. అంటే అన్న మరి మా బుక్స్ ఎలాగో ఓల్డ్ అయిపోయినాయి చేసుకున్నాము ఇవన్నీ మెర్సీ కూడా చేయమంటే చేస్తామా మెర్సీ చెయ్యాలి మరి నువ్వు కూడా ఇవి 14 ఇవన్నీ అన్న ఇన్ని షీట్స్ ఉన్నాయి. అయితే అన్న ఇప్పుడు ఒక్కొక్కరు వర్క్ చేస్తున్నప్పుడు నిజంగా శ్యామక్క నిమ్మక్క ఎలా చేస్తున్నారు అనేది అర్థం. ఎప్పుడు ఇంట్లో పనులు చేస్తున్నారు ఎప్పుడు ఈ వర్క్ చేసుకుని ముందుకు వస్తున్నారు. ఉదయం చెల్లి వచ్చింది కదా తమ్ముడు వస్తే అనుకున్నాం అనమాట అప్పుడు అక్కడే కూర్చున్నారు మళ్ళీ వెంటనే ఈ ప్రోగ్రామ్ లో కూర్చున్నారు కదా ఎట్లా ఫీల్ అయ్యి ఉంటారు అని ఆ చెల్లి ఫీలింగ్స్ రాగాలి. చెప్పినట్లే సార్ శ్యామలక్క దగ్గర నుంచి నిన్న నేను ఒక చిన్న డేటా తీసుకున్నాను సార్. ఓకే పీపీటీ చేస్తానక్క ఒక టాపిక్ చెప్పండి అంటే తప్పిపోయిన కుమారుడు గురించి చేయమన్నారు సార్. ఓకే వెంటనే నేను అప్పుడు అంటే పెద్దవారికి తప్పిపోయిన కుమారుడు గురించి చెప్తే అది ఎలా అర్థమవుతుంది దాన్ని చిన్నపిల్లలకి తప్పిపోయిన కుమారుడు అని చెప్తే ఎలా అర్థమవుతుంది అన్నది నేను మొత్తం అంటే పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో పిల్లలు మాత్రమే ఫోటోలు తీసుకుని పీపీటీ చేస్తున్నాను సార్. అంటే అప్పుడు తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర నుంచి తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు అవును కానీ ఇప్పుడు కుమారులు తప్పిపోవట్లేదు ఇంట్లోనే ఉంటున్నారు కానీ ఫిజికల్ గా అక్కడే ఉంటున్నారు తప్పిపోతున్నారు మెంటల్ గా అది అవును స్పిరిచువల్ గా తప్పిపోతున్నారు. ఆ కాన్సెప్ట్ తీసుకుని నేను పీపీటీ మొదలు పెట్టాను సార్ అది కూడా ప్రయత్నం చేస్తాను. 2005 అన్న ఈ బుక్ ఊడిపోతున్నాయి అన్న ఇవన్నీ కూడా ఊడిపోతున్నాయి అవునవును ఇవి పాడైపోతున్నాయి అన్న వేరే బుక్స్ చేస్తున్నా అసలు చూడండి అన్న గమ్ ఎలా అయిపోయింది. అవును ఆ రోజుల్లో ఇలా చిన్న చిన్నగా కష్టపడి చేసామన్న నిమ్మి నేను మెచ్చల ఇలా చేసేసరికి ఇప్పుడు దేవుడు మమ్మల్ని ఇంతగా దీవించి అవును మీ వర్క్ ఇప్పుడు కష్టపడక్కర్లేదు అన్ని నెట్ లో ఇస్తున్నానని చెప్పేసి ఇచ్చేసారు అన్న దేవుడు. అందరికి ఇస్తారా ఆనంద్ అక్క ఇస్తాను అక్క థ్యాంక్ యూ కలిపి చప్పట్లు కొడతామండి డిజిటల్ చప్పట్లు ఇది అవట్లేదా ఇది రావట్లేదు నాకు నా డిజిటల్ చప్పట్లు రావట్లేదు ఏదో కోపం వచ్చింది. మరి మన ప్రేయర్ లోకి వెళ్దామండి. బ్రేక్అవుట్ రూమ్స్ స్టార్ట్ చేద్దాం. 7 అయిపోయింది. ఎవరు ఈ సురేష్ ఎవరు వచ్చారు ఇందాక ఎవరమ్మా చెప్పినట్టున్నారు ఎవరు సురేష్ అక్క గమనించారు ఇందాక. ఓకే 8 ఒక నిమిషం అండి అమ్మ అమ్మా మరి ఇప్పుడు ఇది పట్టుకుని ఇంకో ఇక్కడైతే సెట్ అవుదేమో మాట్లాడతాయి పరిశుద్ధరా నీకు వదనాలు. కొద్దిసేపు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకునే సహవాసం ఉంటుండగా నీ అద్భుత కార్యం జరిగించు నీ ఆశ్చర్యకార్యం జరిగించు. ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఉండండి ఒక్క మాట
అమ్మ వీరబాబు గారు ఎప్పుడు వస్తారు? అయితే బ్రేక్అవుట్ రూమ్ అయిన తర్వాత మీ సాక్షి చెప్పాలి. నేనండి. అదే వీరబాబు గారు పిలుస్తాను. అదే బాస్తో మాట్లాడుతున్నారు ఫోన్. ఇప్పుడు కాదు పిలిస్తే పాస్తారండి. ఇప్పుడు కాదు అమ్మా, బ్రేక్అవుట్ రూమ్ తర్వాత 7:30. అలాగే పాస్తారండి. ఓకే అమ్మా, రైట్, థ్యాంక్ యూ. ఓకే, ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పబోతున్నారు వీరబాబు గారు. చాలా ఆశ్చర్యకరమైన సాక్ష్యం, మనందరం చాలా సంతోషిస్తాం. ఆ సాక్ష్యం కోసం సిద్ధపడదాం. రైట్, బ్రేక్అవుట్ రూమ్ లో జాయిన్ అని మీరు నొక్కాలి. ఒకవేళ మీ పార్ట్నర్ ప్రేయర్ పార్ట్నర్ జాయిన్ కాకపోతే లీవ్ అని కొట్టి మెయిన్ స్ట్రీమ్ లోకి వస్తారు. మళ్ళీ నేను మీకు వేరే రూమ్ లోకి పంపిస్తాను. ఓకే అండి. తర్వాత ఒక బుక్ పెట్టుకొని రోజు ఎదుటి వాళ్ళ ప్రేయర్ పాయింట్స్ మీరు రాసుకుంటే చాలా బాగుంటుంది కదా. ప్రతి ఒక్కరు ఒక బుక్ పెట్టుకోండి. ఆ బుక్ లో ఆ పాయింట్లు అంటే ఆశీర్వాదం గారు అనుకోండి, ఒక రోజు దొరికి ఆశీర్వాదం గారు చెప్పిన ప్రేయర్ పాయింట్స్ రాసుకుంటే బాగుంటుంది. ట్రై చేయండి, ఒక చిన్న పుస్తకం నోట్ చేసుకోండి, ట్రై చేయండి, టైం ఉంది కదా. ఓకే, బ్రేక్అవుట్ రూమ్స్ ఓపెన్ చేస్తాను. మీకు శాంతి వస్తుంది, పెట్టు, నేను పెట్టుకో, ఇది ఆన్ చేయదు, మైక్ ఆన్ చేయాలి. హాయ్ శాంతి, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. బాగున్నావా? బాగున్నాను తల్లి. ఇప్పుడు నీ ప్రేయర్ పాయింట్స్ చెప్తే నేను చేస్తాను, అప్పుడు నేను ప్రేయర్ పాయింట్స్ చెప్తాను, నువ్వు చేస్తుంది. ఓకే, రామకృష్ణ. ఓకే, పేరమ్మా, పేరు మీ ఫ్రెండ్ పేరు. వీడి సువార్త అదేనా? దేవుని ఏదన్నా, ఇంకేంటన్నా, వాళ్ళ ఫ్రెండ్ కోసం ఇది రెండే కదా. నేను తర చెప్తాను. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుల నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లించుకుంటున్నాం తల్లి నాయన. లాక్డౌన్ లో తను మాకు మంచి ఇచ్చిన అవకాశాలు బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తల్లి నాయన. మన తను నాయన మరి అని అమ్మాయి తల్లి వారి అమ్మగారు రక్ష పొందాలని తల్లి నాయన ఎంత ఆశపడుచున్నారో తన ఆశలు ప్రాణం తృప్తిపరిచింది కూడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లించుకుంటున్నాం తల్లి నాయన. తను కూడా తల్లి నాయన మరి తన శాంతి కూడా తన దేవుడు ఎదగాలని ఏదో ఒక పనిలోనే తన నేను నీ సహాయం చేయాలని అనుకుంటున్నా. తోడి నడిపించేస్తుందో కోరుకుంటున్నాను తల్లి. ప్రతి విషయంలో మీరు తోడి నడిపించేస్తుందో కోరుకుంటూ ఇచ్చిన ప్రార్థన సరైన ప్రార్థన క్షమించేస్తున్నాను. మా ప్రభుని పీడక్షపడైన ఇస్తున్నాడు వేడుకుంటున్నాం తల్లి. ఆమేన్. తర్వాత మా దర్శన అన్నయ్య అంటే దేవుళ్ళు బాగా ఎదగాలనేసి మంచి వివాహం కూడా జరగాలని ప్రార్థన చేయాలి. జాయిన్ అవ్వలేదా? స్టెఫీ వచ్చింది కానీ మాట్లాడలేదు. ఎవరైనా స్టెఫియా? ఓహో, నెక్స్ట్ వివాహం కోసం కూడా ప్రార్థించాలి. అంటే మీరు అడిగి చూసారా? అడిగాను, మరొకసారి ట్రై చేయండి. ఉండండి, చూస్తా ఎందు కదా. మళ్ళీ జాయిన్ నొక్కండి. జాయిన్ ఎక్కడ?
జాయిన్ ఒక్కండి లేదా లేదు రాలేదండి ఒకసారి అవునండి నొక్కండి జాయిన్ వచ్చి ఆశీర్వాదం లేదా నేనేమో శ్యామలక్క ఈ రోజు ఏమో నువ్వు శ్యామలక్క మమ్మీ డాడీ ఎలా ఉన్నారు చెల్లి చెప్పండి ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పండి సార్ ఒక్క నిమిషం లాగౌట్ అయిపోయి మళ్ళీ లాగిన్ అవమ్మా స్టెఫీ నీ ఆడియో కనెక్ట్ అవ్వలే అంకుల్ చెప్పండి మళ్ళీ మరోసారి అందుకే లేట్ అవుతుంది ఓకే ఓకే ఎక్కడ వెళ్తున్నారు స్తోత్రము స్తోత్రం నీకు వందనాలు చెల్లిస్తాం తండ్రి అంకుల్ గారు ప్రభు ఒక ప్రత్యేక కార్యక్రమం మీద నాయన ఉన్నారు ఆ విషయంలో సహాయం చేయి అనాథాశ్రమ విషయంలో సహాయం చేయి అద్భుత కార్యం జరిగించు తండ్రి నాయన కావలసిన నిధులు పంపించు తండ్రి వాళ్ళందరూ నమ్మకంగా పనిచేయడానికి సహాయం చేయి తండ్రి నీ అద్భుత కార్యం జరిగించు నీ నామాన్ని కనపరచు ప్రభు నాయన నీ దాసులకు మంచి ఆరోగ్యం దయచేయి తండ్రి నీ దాసులను బలపరచు తండ్రి మరి నేమి గారి కుటుంబాన్ని జాషువ కుటుంబాన్ని నాయన మనిషి కుటుంబాన్ని చేతికి అప్పగిస్తాను తండ్రి కుటుంబాన్ని దర్శించున్నాయన మనిషి గర్భఫలం ప్రసాదించున్నాయన నాయన తండ్రి పిల్లలు దర్శించున్నాయన కుటుంబ భద్రపరచు తండ్రి నీకు వందనాలు జాషువ బిడ్డలు నీ ప్రభు నేమి గారి బిడ్డలు దర్శించి నీలో నీ దయలో మనుషుల దయలో వారి ఇదిగో తిరిగి ఫలించడానికి సహాయం చేయండి నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ఓకే సార్ మీరు కూడా ప్రే చేయండి సార్ ఆశీర్వాదం గారు చేయండి సార్ ఈ దాసులు ఎంతగానో ప్రయత్నం చేస్తుండగా ప్రభు దాన్ని మేము పొందుకొని ప్రభు ఆస్వాదించబట్టాలి దయచేయండి కొన్నాళ్ళు ఒకరికొకరు కలుసుకుని ఒకరి గురించి ప్రార్థన చేసుకోవటానికి దయచేయండి చిన్న బిడ్డలను బట్టి స్తోత్రాలు ప్రభు కుమార్తె విషయం మేళను బట్టి కొన్నాళ్ళు స్నాన దూర ప్రాంతంలో ఉంటుండగా ప్రభు నీ కాపుతారు జ్ఞాపకం చేసుకోండి రే కుమారుని జ్ఞాపకం చేసుకో ప్రభు నీ పరిశుద్ధ దేవుని బిడ్డ కనుగ్రహించి నీ సేవ చేయడానికి ప్రభు సిద్ధపడటానికి ప్రభు దయచేయండి చేసిన పరిచయండి కరోనా భయంకరమైన పరిస్థితులు మమ్మల్ని ఎంతగానో అభివృద్ధి చేసినప్పుడు ఎదగటానికి వేలాది వంద నాలుగు ఆత్మీయ జీవితంలో ఎంతగానో ఎదగటానికి ఇచ్చిన కృపను బట్టి స్పష్టంగా ఈ సంగీతం ప్రాక్టీస్ చేయగలుగుతారండి చేస్తా కీబోర్డ్ మీద చేస్తా
సంగీతం కూడా నేర్చుకుంటున్నా బాగా దాని మీద అమృతరాజు గారు కూడా కొన్నారు మనం తీసుకొచ్చి చూపించారు పిల్లలు కదా తెచ్చారు అదండి ఆహా నేను అసలు అందులో లేను కదా రూమ్స్ లేదు నాకు భయం ఎక్కడ తప్ప ఎక్కడ తిడతారని భయం ఇవన్నీ యూట్యూబ్ లో పెడుతున్నా కదా అది చూసుకొని తర్వాత ఎప్పుడన్నా ట్రై చేసుకోవచ్చు క్లోజ్ చేస్తా అండి ఓకే మ్యామ్ శాంతి రైట్ రైట్ ఇది మళ్ళీ అందరు ఇంట్లో వచ్చేస్తారు అందరు జాయిన్ అయిపోతారు వండర్ఫుల్ అందరు జాయిన్ అయిపోయారా వెరీ గ్లాడ్ రామకృష్ణ మీరు నువ్వేంటి ఖాళీ అయిపోయి రోజు ఉన్నా సార్ నాని బాబుతో ఓకే ఇద్దరు ప్రేయర్ అయిపోయింది కంప్లీట్ అయిందా మరి అందరూ ప్రేయర్ బుక్స్ పెట్టుకొని ప్రేయర్ పాయింట్స్ రాసుకుంటే మంచిది అంటే ఇంతవరకు లేకపోతే రేపు ప్రేయర్ బుక్ తెచ్చుకోండి అసలు ఈ లాక్డౌన్ ఇక గొడవ లేకపోతే నేనే ఇంటింటికి ప్రేయర్ బుక్ తీసుకొచ్చి ఇచ్చేవాడేమో ఎవరితో ఈ రోజు ఉన్నామని జ్ఞాపకం ఉంది అందరికోసం రోజు ప్రయత్నం చేస్తున్నాను సార్ ఓకే జ్ఞాపకం ఉంటది అయినా ఒకటి ఉంటే మంచిది అక్కడ నువ్వు పెళ్లి పెళ్లికి వస్తున్నావు పెట్టావు కదా అది ఒకసారి తీసుకురా నువ్వు చూపిస్తా ఓకే అంటే ఒక్కొక్కడు చిన్న అంటే మీ బ్యాగ్ లో పట్టేటప్పుడు అయితే ఖాళీ ఉండేటప్పుడు ప్రేయర్ చేసుకోవచ్చు అన్నమాట వచ్చిన ప్రేయర్ అనుకోండి అప్పుడు దర్శి పెళ్లి తల్లి అన్ని రాశారు కదా చిన్న పుస్తకం రాశారు సరే అయితే చిన్న పుస్తకం ఉంటుంది బయటది ఒక అది ఎలాంటిది ఉంటే ఓకే సరే నేను రేపు చూపిస్తానండి రైట్ మరి ఒక అద్భుతమైన సాక్ష్యం మనం వినపోతున్నాం వీరబాబు గారు దేవనామాలు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజైతే దేవుడు ఒక చాలా అద్భుతం చేశాడు మా ఇంట్లో అది చెప్పాలంటే ముందు నా గురించి ఒక సాక్ష్యం చెప్పాలి నేను యాక్చువల్ గా 10th class వరకు చదివాను తర్వాత ఐటీఐ చేశాను అయితే నేను 10th class మ్యాథ్స్ లో ఫెయిల్ అయ్యాను అయితే మార్చ్ లో ఫెయిల్ అయ్యాను అని చాలా బాధ అనిపించింది చాలా కష్టపడి ఇమీడియట్ సెప్టెంబర్ లో మళ్ళీ చదివి మళ్ళీ పాస్ అయ్యాను దేవుడు ఆ రకంగా అప్పుడు నన్ను నడిపించాడు అయితే నా విషయం ఇప్పుడు ఎందుకు చెప్పానంటే మా బాబు పరిస్థితి కూడా సేమ్ వచ్చింది నీరజ్ది ఇంటర్మీడియట్ ఇప్పుడు మ్యాథ్స్ సెకండ్ ఇయర్లో మ్యాథ్స్ ఉండిపోయింది సో గత శుక్రవారం రిజల్ట్స్ వచ్చినప్పుడు నేను చాలా బాధపడ్డాను ఏంటి ప్రభా పరిస్థితి ఎలా వచ్చిందని చెప్పేసి కానీ నేను ఒక నమ్మకం ఏమించానంటే నేను మ్యాథ్స్ ఫెయిల్ అయినప్పటికీ నేను ఇప్పుడు ఉద్యోగం చేస్తుంది రోజు నా అంకెల్తోనే ఎందుకంటే ఒక 4-5 కంపెనీలు ఉన్నాయి నేను ఒకే ఓనర్ దగ్గర వాళ్ళకున్న బిజినెస్లు అన్నింటికి సంబంధించిన అకౌంట్స్ నేను అక్కడనే చూస్తాను సో దేవుడు అంత అద్భుతంగా నన్ను దీవించాడు వితౌట్ ఎనీ క్వాలిఫికేషన్ అయితే నాకు బాధ ఎందుకు అనిపించిందంటే దేవుడు చేయడం కాదు చేస్తాడు అయితే ఇప్పటి వరకు నేను ఒక ఆడిటర్ స్థాయిలో చాలా మంచి లెవెల్లో టాలెంట్ ఉన్నా ఓన్లీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకపోవడం చేత నేను చాలా ఇబ్బందులకు గురవుతూ చాలా అవమానాలు పడుతూనే ఉద్యోగం చేయాల్సి వస్తూ ఉంది క్వాలిఫికేషన్ ఒకటే లేదు డాక్యుమెంట్ రూపంలో సో నేను చాలా బాధపడుతున్నా విషయంలో ప్రభు నాకు వచ్చినటువంటి ఇబ్బంది నా కొడుకు రాకూడదు వాడు సక్సెస్ఫుల్గా పాస్ అవ్వాలి మంచి స్టాండర్డ్కి వెళ్ళాలని చాలా ఆశపడతా ఉండేవాడిని సెకండ్ ఇయర్లో నా కాన్సన్ట్రేషన్ అంతా మ్యాథ్స్ మీదే పెట్టాను అయినా కూడా మ్యాథ్సే ఉండిపోయింది కానీ దేవుడు అద్భుతంగా ఈరోజు సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ 10th class వాళ్ళని అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళని గవర్నమెంట్ కరోనా ఎఫెక్ట్ వల్ల అందరినీ పాస్ చేయడం జరిగింది సో అందులో నీరజ్ కూడా పాస్ అయిపోయాడు సో
దాచిన ఒక కన్నీటి చుక్కకి కూడా దేవుడు ఎంత విలువిస్తాడు అనేది దీన్ని బట్టి నేను ఈరోజు మరింత అది నా విశ్వాసాన్ని మరింత బలపరచుకోవడానికి ఉపయోగపడింది. సో నీరజ్ని పాస్ చేస్తున్న దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఎలాగైతే ఎందుకంటే నాకు ఒక నమ్మకం ఉంది, నన్ను ముందుకు నడిపించిన దేవుడు నా కొడుకుని కూడా ముందుకు నడిపిస్తాడు అద్భుతంగా, నాకంటే అద్భుతంగా. ఎందుకంటే నేను ఏ పని కూడా నా సొంతం కోసం ఆలోచించి నేను ఉద్యోగం చేయలేదు. ఈ రోజు వరకు నేను చేశానంటే 10 మందికి ఉపయోగపడాలి అనే, డబ్బు సంపాదించాలని ఏ రోజు మోటివ్ లేదు. సో ఆ మోటివ్ తో వర్క్ చేస్తాను. సో దేవుడు అద్భుతంగా దీవించాడు. దీవించడం అంటే నేను వెళ్ళిన ప్రతి చోట సక్సెస్ ఇచ్చాడు, ప్రతి పనిలోనూ విజయం ఇచ్చాడు, ప్రతి సమస్యను ఎదుర్కొనే సామర్థ్యాన్ని జ్ఞానాన్ని ఇచ్చాడు. సో 10th క్లాస్ చదివాను, నాకే అంత జ్ఞానం ఇస్తే ఖచ్చితంగా నన్ను దీవించిన దేవుడు నా కొడుకుని కూడా దీవిస్తాడని ఒక గొప్ప నిశ్చయత నాకుంది. కాకపోతే ఏంటంటే ఎక్కడో ఇంకా చిన్న అనుమానం భయం ఉంటుంది కదా. సో దానివల్ల గత వారం నుంచి చాలా డిప్రెషన్కి గురయ్యాను, కానీ దేవుడు అద్భుతంగా ఈరోజు బాబుని పాస్ చేశాడు. సో క్లాస్ ఇది మీటింగ్ స్టార్ట్ అయిపోయింది, ఇంతలో రిజల్ట్స్ అదే విషయం న్యూస్ ద్వారా వేరే వాళ్ళు వాట్సాప్ చేస్తే చూసి మళ్ళీ న్యూస్ కన్ఫర్మ్ చేసుకుని మళ్ళీ పాస్ట్ గారికి వెంటనే ఇంటిమేట్ చేశాను వాట్సాప్ ద్వారా, ఎందుకంటే కాల్ చేస్తే అవదని చెప్పి. సో ఇంత గొప్పగా దేవుడు దీవించాడండి. సో గొప్ప దేవునికి ఏ రకంగా కృతజ్ఞతలు చెప్పాలాగే తెలియటోలే. ఒక నిమిషం అయితే నా కొడుకు పాస్ అయిపోయడానికి తట్టుకోలేకపోయాను ఆ సంతోషాన్ని. కనుక ఈ సంతోషాన్ని సంఘమందరితో పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి మరొకసారి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ అండి ప్రైజ్ల ఈ సాక్ష్యం దేవుడు దీవించి గారు. ఇది ఎలాంటి కార్యం అంటే అంత కలిసి మనం ఫుల్ గా డాన్స్ వేసుకోవాల్సినంత ఆనందం అనమాట. అసలు మొన్న వీరబాబు గారు నా దగ్గరకు వచ్చారు చిన్న పని మీద. అది చెప్తారా? నేను చెప్పండి. ఈ ఎగ్జామ్ ఫెయిల్ విషయం నాస్ గారు నాకు ఒక ఆయన సాక్ష్యం చెప్పారు, నా సంబంధించిన 10th క్లాస్ సాక్ష్యం బాస్ గారికి చెప్తాను. అయితే ఫెయిల్ అయిన ప్రతిసారి దేవుడు అక్కడ ఖచ్చితంగా ఒక మంచి బిగ్ టర్న్ ఇస్తాడని చెప్పి పాస్ గారు ధైర్యం చెప్పారు. సో అది చాలా గొప్ప విషయం, ఆ టర్న్ ఖచ్చితంగా భవిష్యత్తులో చూస్తాం. అది చాలా అద్భుతం పాస్ గారు సాక్ష్యం చెప్పడం నాకు చాలా బాగా అనిపిస్తుంది ఆ టైంలో. ఓకే నేను కంటిన్యూ చేస్తాను అండి. ఫస్ట్ ఏంటంటే ఆ రోజు చాలా బాధగా వచ్చారు, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయానండి, చాలా దుఃఖంగా ఉందండి, చాలా అసలు తట్టుకోలేకపోతున్నానండి అంటే ఎప్పుడు చెప్పాను ఏం పర్లేదండి, నేను కూడా ఇంటర్మీడియట్ పోయింది, 2 సబ్జెక్టులు పోయాను, అవి నేను చెడిపోయానా, ఏం పర్లేదు, అది టర్నింగ్ పాయింట్ అండి నీరజ్ విషయంలో అని చెప్పి వెంటనే మా చెల్లి కొడుకున్నాడు ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాడు. వెంటనే ఆడికి ఫోన్ చేశాను, ఒరే నాయన మా ఫ్రెండ్ చర్చ్ లో నాకు చాలా సపోర్ట్ గా ఉంటారు, వీరభగవాన్స్ వాళ్ళ అబ్బాయికి ట్యూషన్ చెప్పాలరా, నెక్స్ట్ మంత్ 1 మంత్ టైం ఉంది కదా, ఈ రోజే నువ్వు మొదలు పెట్టాలరా, నీకు ఎంత కావాలో చెప్పురా అంటే 5000 రూపాయలు తీసుకుంటాం మామయ్య అన్నాడు. సరే చెప్పాను, వెంటనే 2500 రూపీస్ వేయించాను ఆ అకౌంట్ నెంబర్ తీసుకుని. ఆ రోజే క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయాయి, 2-3 రోజులు క్లాసెస్ ఈ రోజు కూడా చెప్పుకుంటాను. అయితే చూడండి, ఆ 1 మంత్ ట్యూషన్ పెట్టించాం, రాయడానికి రెడీ అవుతున్నాడు, దేవుడు తెర ఇలా తీసేశాడు అనమాట, జస్ట్ కళలో నుంచి లేపినట్టుగా మన వస్తున్నారు పేడు కళలో నుంచి ఒక్కసారి మెలకు వస్తారు, మా పోయి కళ అమ్మా ఇంకా కళ మా దేవస్థానం కళే కళ అనుకుంటా అనమాట. అలాగా ఒక పేడ కళ చెదిరిపోయినట్టుగా, ఇది అసాధ్యం అండి, ఇది అసాధ్యం. ప్రపంచంలో ఎప్పుడు అలాగా పరీక్షలు క్యాన్సిల్ అవ్వలేదు, 10th క్లాస్ పరీక్షలు, 8th పరీక్షలు క్యాన్సిల్ అయిపోయి అవ్వలేదు. ప్రపంచం అంతటికి కరోనా వైరస్ రావడం బట్టే జరిగింది తప్ప ఇంకో అసాధ్యం. మళ్ళీ మీకు పిల్లలు మీ టైం కల్లా అలా ఉందనుకోకండి, మళ్ళీ జరగదు. కాబట్టి మా మేము 10th క్లాస్ రాసేసరికి మళ్ళీ మరొకసారి కరోనా వైరస్ వస్తుంది, మరొకసారి లాక్డౌన్ చేస్తారు, మళ్ళీ పరీక్షలు క్యాన్సిల్ అయిపోతారు అనుకోకండి మీరు. ఇది ఒకరికే, ఈ ఒక్క సంవత్సరమే, అందరికీ కాదు. కాబట్టి ఆశ్చర్యం చాలా గొప్ప విషయం. మొన్న సేమ్ ఇదే విషయాన్ని అసలు అనుకున్నాను కూడా, ఒక తల్లి 10th క్లాస్ కొడుకు ఫెయిల్ అయిపోయాడని ఏడుస్తూ ఉంది, హఠాత్తుగా మొత్తం అందరూ పాస్ అయిపోయి అనౌన్స్ చేస్తారు, తల్లి పరిస్థితి ఎలా ఉంటుంది, ఎంత సంతోషిస్తుంది, అలా అసలు అలాంటి ఎన్ని సాక్ష్యాలు ఉంటాయి కదండి. కొన్ని లక్షల
అందరూ సాక్ష్యాలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటి బట్టి కూడా మనం దేవుని స్తుతిస్తాం. ముఖ్యంగా వీరబాబు గారి విషయం నేను చాలా దేవుని స్తుతిస్తాను. నాకు కూడా కళ్ళముట్టు నీళ్ళు వచ్చాయట. ఎందుకంటే ఆయన పరిస్థితి నాకు తెలుసు, ఆయన ఎంత నలిగిపోతున్నారో అన్ని నాకు తెలుసు. ఎందుకంటే అన్ని మన చర్చికి రాకముందునే నాకు ఫ్రెండ్ ఆయన మన సామ్యుయేల్ గారి ద్వారా. కాబట్టి అయితే అప్పుడు అంత విషయాలు ఇప్పుడు షేర్ చేసుకోలేదు. ఇప్పుడు వాక్యం షేర్ చేసుకునేవాళ్ళం. మన చర్చకు వచ్చిన తర్వాత తన పర్సనల్ మ్యాటర్స్, కష్టాలు, బాధలు, తన అనారోగ్య విషయాలు అన్ని చెప్తూ ఉంటారన్నమాట. అయితే మొన్న ఆయన వెళ్ళిపోయారు. కానీ అంటే వెళ్ళేటప్పుడు అన్నారు, పాస్టర్ చాలా గుండె బరువుతో వచ్చాను, తేలికగా వెళ్తున్నానని అన్నారు. కానీ దేవుడు ఇంకా తేలిక చేసేసాడు. ఆ చంద్రబాబులకు ఎగిరిపోయినంత తేలిక చేశాడట. అద్భుతం, చాలా సంతోషం అండి. దేవుని స్తోత్రం. మరి 10 నిమిషాలే ఉంది. ఈ 10 నిమిషాల్లో మనం అంటే ఈరోజు స్త్రీలందరూ బతికిపోయినట్టే లెక్క. ఎందుకంటే ఆ వాక్యం వాళ్ళ కోసం అన్నమాట. అది భార్యలారా, మీ భర్తలకు విధేయులు ఉండి. కాబట్టి స్త్రీలందరూ బతికిపోయారు. ఎక్కువసేపు చెప్పం కదా అక్క, మీకు ఎక్కువ చెప్పకలే. ఆల్రెడీ మీరందరూ విధేయులుగా ఉన్నారు. కాబట్టి దేవుడు మీకు ఎక్కువ బోధించట్లేదేమో. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ, నీకు వందనాలు. ఈ వాక్యం నేను చదువుకుంటుండగా నీ ఆత్మ కార్యమాల జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సరే, మరి 16 అనాల క్రైస్తవ జీవితం, సంపూర్ణ క్రైస్తవ జీవితం కోసం మాట్లాడుకుంటున్నాం. 16 కోణాలు అనుకున్నాం. అందులో 11 అయిపోయి ఇంక 12 దానికి వచ్చాం. రేపు భర్తలారా ఉంటుందండి. భర్తలేం తప్పించుకోవడానికి లేదు, అందులో నేను కూడా ఉన్నాను కదా. ఈరోజు భార్యలారా, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండు. ఒక విషయం, ఒక ప్రశ్న, ఎందుకు ఆజ్ఞ వస్తుంది అసలు? సాధారణంగా ఆజ్ఞ ఎందుకు రావాలి అంటే తప్పు జరిగే అవకాశం ఉంటేనే కదా ఆజ్ఞ వస్తుంది. అంతే అండి. ఇప్పుడు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేసి తెలిసిన వాళ్ళు ఉంటారు ఇక్కడ కొంతమంది. మనం ఒక కమాండ్ ఎందుకు రాస్తాం అంటే ఒక ఎర్రర్ జరిగే అవకాశం ఉంటేనే కమాండ్ రాస్తాం అక్కడ కదండి. దేవుడు ఎందుకు ఆజ్ఞ ఇచ్చాడంటే ఆ విషయంలో ఎక్కువ తప్పు జరిగే అవకాశం ఉంది. ఆ విషయంలో ఎక్కువ మంది ఎక్కువ మంది కదా, అందరూ తప్పిపోతుంటారు. కాబట్టి దేవుడు ఒక ఆజ్ఞ తయారు చేయాల్సి వస్తుంది. 10 ఆజ్ఞలు కూడా అంతేనండి. ఆ 10 విషయాల్లో ప్రజలందరూ తప్పిపోతారు. కాబట్టి ఆ 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదండి. అలాగే భర్తలకు భార్యలు విధేయులై ఉండడం అనేది అసాధ్యమైన పనిలాగా అయిపోతుంది. బయటకు విధేయులుగా ఉన్నట్టు కనిపించినా మనసు లోపల తిరుగుబాటు ఉంటా తెలుసా, ఎక్కడో ఉంటా తిరుగుబాటు, దాన్ని జయించాలన్నమాట. అదనమాట. అందుకనే అలా అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు కమాండ్, ఒక ఆజ్ఞ ఇచ్చేసరికి ఆజ్ఞ గొప్ప సహాయం చేస్తుంది విధేయ చూపించడానికి. ఇప్పుడు ఆజ్ఞ లేదనుకోండి ఎంత కష్టం ప్రతి భార్యకు, క్రైస్తవ భార్యకు. కనుక భార్యలారా మీ భర్తలకు విధేయులయ్యుడి. ఇది ఎంత కష్టమైన విషయం అంటే, ఈ ప్రపంచంలో ఒక అమ్మాయి అందరి దగ్గర విధేయ చూపించగలదు. ఎందుకు? అక్కడ ఆజ్ఞ ఉండదు కాబట్టి ఈజీ. ఆజ్ఞ ఇప్పుడు ఆజ్ఞ లేకపోతే సులువు అండి, ఆజ్ఞ ఉంటే కష్టం. ఎందుకంటే ఎక్కడ ఆజ్ఞ ఉంటుందో అక్కడ పాపానికి బలం పెరిగిపోతుంది, అక్కడ తిరుగుబాటుకు బలం పెరిగిపోతుంది, అక్కడే సైతాన్ గారు తప్పు చేసేలా ట్రై చేస్తూ ఉంటారు కదండి. ఇప్పుడు మాస్క్ ధరించుకోండి ఆజ్ఞ, ఇలాంటప్పుడు మాస్క్ తిరిగి మాస్క్ లేకుండా తిరగడం గొప్పగా ఉంటుంది అనమాట ఒక్కొక్క కురవాడికి కదండి. ఆ మాస్క్ లేకుండా రే ఈ రోజు ఎవడు నన్ను పట్టుకోలేదు రా, నాకు ఎవడు ఫైన్ వేయలేదు, అసలు మాస్క్ సమస్య లేదు అనుకుంటూ గొప్పగా చెప్పుకుంటాడు. అంటే ఎక్కడ ఆజ్ఞ ఉంటుందో అక్కడ బ్రేక్ చేసే మనసు ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరికి. అయితే అక్కడే దేవుని సహాయం కూడా మనకు ఉంటుంది. ఇక్కడ మీ భర్తలకు విధేయులై ఉండు అనే మాట భార్యకి సహాయం, గొప్ప సహాయం. ఇందులో సాతాను తిరుగుబాటు చేయమంటాడు, నీ తల్లిదండ్రులు మహారాణిలాగా బతికావు, ఇక్కడేంటి నీ పరిస్థితి, అసలు మీ ఇంట్లో నీ మాటకే తిరగలేదు, ఇక్కడేంటి అసలు నీ మాటే అత్తలేకపోతున్నావు, అసలు మీ ఊళ్ళో నువ్వే ఎంత గొప్పగా ఉండేదానో, ఈ ఊరికోసరికి ఎవరు నేను పట్టించుకోవట్లేదు, అలా
సాతాను వేధిస్తుంటాడు, శోధిస్తుంటాడు. ప్రతి భార్య స్థానంలో ఉన్న ప్రతి అమ్మాయిని కూడా శోధిస్తాడు, బాధిస్తాడు. ఏంటి అసలు వాడికి పడి ఉండాల్సిన అవసరం ఏముంది అసలు నీకు? నీకేం తక్కువ? నీకు చదువు తక్కువ, జ్ఞానం తక్కువ, అందం తక్కువ, నీకేం తక్కువ? నీకు నీకు ఫ్యామిలీ ఉన్నారు, మీ తల్లిదండ్రులు సపోర్ట్ ఉంది, మీ అందం సపోర్ట్ ఉంది, మీ స్నేహితులు సపోర్ట్ ఉంది, నువ్వు ఎందుకు నోరు నొక్కుకొని ఉండాలి, ఇక్కడ గొంతు మూసుకొని ఎందుకు ఉండాలి అని సాతాను బహు భయంకరంగా శోధిస్తుంటాడు ప్రతి స్త్రీని. అప్పుడు ఈ ఆజ్ఞలా పట్టుకోవడం, నా బైబిల్ నాకు చెప్తుంది నేను నా భర్తకు విధేయురాలనే ఉండాలి, నా బైబిల్ చెప్పింది అంతే, ఇంకేమనకూడదండి. నా దేవుడు చెప్పాడు, నా దేవుడు చెప్పి అలాగే చెప్పండి. మీరేమని నేను ప్రయత్నం చేస్తాను, విధేయ చూపించే ప్రయత్నం చేస్తాను, అదేం అనకండి. ఇక మీరు ఒకటే అనండి, నా దేవుడు నాకు చెప్పాడు నా భర్తకు విధేయురాలనే ఉండాలని, అంతే అలా అంటున్నాను అంతే. ఆజ్ఞ చేతిలో పెట్టుకోండి, ఆజ్ఞ చేతిలో పెట్టుకొని నా భర్తకు నేను విధేయురాలనే ఉండాలని నా దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు, నా భర్తకు నేను విధేయురాలనే ఉండాలని నా దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు, అలా చెప్తున్నాడు. ఇంకేమనకండి, సాతానికి అర్థమైపోతుంది మీరు దేవుని వాక్యాన్ని కనపరుస్తున్నారని. దేవుని వాక్యాన్ని మీరు కనపరిచేటప్పుడు ఆటోమేటిక్గా దేవుని వాక్యం మీలో పనిచేయడం మొదలు పెడుతుంటారు. ప్రతి విధమైన తిరుగుబాటు మనసులో ఉంటుందండి, ప్రతి యాంగిల్ తిరుగుబాటు వస్తుందండి. ఆ తిరుగుబాటు అంతటి నుంచి దేవుడు మీకు విడుదలిస్తాడు. సంఘము క్రీస్తునుకు లోబడినట్టుగా క్రైస్తవ భార్య తన భర్తకు లోపడుతుంది అంట. ఆజ్ఞే, ఆజ్ఞలో శక్తి ఉంటుందండి, ఇంకేం లేదు. ఆజ్ఞలో శక్తి, మీలో శక్తి లేదు, మీకు విల్ పవర్ లేదు, విధేయత చూపించడం మీకు అవ్వదు, అవ్వదు, అసాధ్యం అది. కానీ అసాధ్యాన్ని సాధ్యం చేసే శక్తి దేవుని వాక్యానికి ఉంటుంది. వాక్యాన్ని పట్టుకోండి, వాక్య ప్రకారం దేవ ఈ వాక్యం నాకు సహాయించు, నేను ఈ వాక్య ప్రకారం జీవించడానికి సహాయించి. నా భర్త ఎలాంటాడో నాకు అనవసరం, నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడో లేదో నాకు అనవసరం, నా భర్త నన్ను జాగ్రత్త చూసుకుంటున్నాడో లేదో నాకు అనవసరం, నా భర్త నన్ను బాధ పెడుతున్నాడో అవన్నీ నాకు అనవసరం. ఈ వాక్యం నాలో ఎలా నెరవేరుతుందో చెప్పుతండి. దేవుడితో పెట్టుకోండి, మీరు దేవుడితో అడగండి, దేవా నా భర్తకు నేను విధేయురాలై ఉండాలని నీ వాక్యం చెప్పింది, అది నాలో ఎలా నెరవేరుస్తావు? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు ప్రభు అని అడగండి అంతే. ఇది ఎక్కలేనంత ఎత్తైన కొండ. ఇప్పుడు ఒక రోజా రెండు రోజులు అండి విధేయత, బతికినంత కాలం విధేయత చూపించాలి, అది కష్టం. ఇప్పుడు ఒక వారం రోజులు విధేయత చూపిస్తాను, ఒక నెల రోజులు విధేయత చూపిస్తాను, ఒక భార్య స్థానంలో ఉంటే ఒక సంవత్సరం విధేయత, ఇంకెంతకాలం విధేయత చూపించాలి? భర్త నెలకి లక్ష రూపాయలు సంపాదించినప్పుడు విధేయత చూపిస్తుంది భార్య, కానీ భర్త రిటైర్ అయిపోయి భర్తకి ఏమీ ఇంకా ఆదాయం లేనప్పుడు కొడుకులు తెచ్చి పోషిస్తుంటారు, అప్పుడు అంటది ఎల్లవయ్యా కూర్చోవయ్యా నీవు తెచ్చి పోషి నా కొడుకులను పోషిస్తారు. కొడుకులు చేత పోషించబడుతున్న తల్లి భర్తకు విధేయత చూపించడం మానేసే అవకాశం ఉందో తెలుసండి, అదే మన పరిస్థితి. కాబట్టి దేవుని వాక్యం ఎంతకాలం నెరవేర్చాలి? చచ్చినంత వరకు నెరవేర్చాలి, అదే కదా పెళ్లి ప్రమాణాలు. మనం ఎడబాసే వరకు, మరణము మనల్ని ఎడబాపునంత వరకు కదండి. భార్య ఎంతకాలం విధేయత చూపించాలంటే, ఓకే భర్త వల్ల పైసా ఉపయోగం లేదు, భర్త ఆరోగ్యం కూడా బాగోలేదు, భర్త విసిగిస్తున్నాడు, భర్త బాధ పెడుతున్నాడు, ఎంత బాగా చూసుకుంటున్నా భర్త అసలు గుర్తించట్లేదు, కనీసం బాగా చేసి బాగుందండు అయి, ఇలాంటి వ్యక్తికి నేను ఎందుకు విధేయ చూపించాలి అని సాతాను భయంకరంగా శోధిస్తుంటాడు. భార్యకు ఒకటే ఒక ఆధారం, దేవుని ఆజ్ఞ. నా దేవుడు నాకు ఇలా చెప్పాడు అంతే, మీరు అనండి నా దేవుడు నాకు ఇలా చెప్పాడు. సాతానా యేసు నామములో నేను ఎదిరిస్తున్నాను, నా దేవుడు నన్ను ఇలా చెప్పాడు. నా భర్త నెలకు లక్ష రూపాయలు 10 లక్షల రూపాయలు తెప్పించినప్పుడు నేను విధేయ చూపిస్తాను, నా భర్త నిస్సహాయుడైనప్పుడు, నా భర్త కడు వృద్ధుడైపోయినప్పుడు కూడా నేను ఇదే విధేయత చూపిస్తాను అని ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలండి. పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, యవనస్తులు అందరూ కూడా ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలి. నా భర్త ఎందుకు పనికిరాని స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు కూడా నేను ఇలాగే నా భర్త విధేయత చూపిస్తాను. ఇప్పుడు నా భర్త బలవంతుడుగా ఉన్నాడు కాబట్టి విధేయత చూపిస్తాను, నా భర్తడు సంపాదన పరుడుగా ఉన్నాడు కాబట్టి, నా భర్తకి 10 మంది మధ్యలో పేరుంది కాబట్టి విధేయత చూపిస్తాను. ఇవన్నీ లేనప్పుడు కూడా
నా భక్తేళ్ళ నేను విధేయత చూపించడానికి నాకు ఆధారం ఒకటే దేవుని వాక్యం. దేవుని వాక్యం ఇది చిన్న మాట, ఎక్కువసేపు నేను దీని మీద నేను బోధించను. ఇప్పటికే ఆ విషయంలో మీరు దేవసభలో ఆ ఆజ్ఞను అనుసరిస్తూ ఉన్నారు, కానీ నేను ఇప్పటి కోసం చెప్పట్లేదు. భవిష్యత్తులో మీ భర్తలు నిస్సహాయులైపోయినప్పుడు, సంపాదన లేనప్పుడు, మీ భర్తల కంటే మీ బిడ్డల కొడుకులు మీ కూతుళ్ళు గొప్ప స్థితికి వచ్చి వాళ్ళ ద్వారా మీరు పోషించబడుతున్నప్పుడు, వాళ్ళ ద్వారా బాగా గౌరవం సన్మానం అందుకునేటప్పుడు అప్పుడు మీ భర్తకు లోబడి ఉంటారా? అప్పటి కోసం ఇప్పటి నుంచే మనం సిద్ధపడాలని కోరుతున్నాను. ప్రార్థన చేద్దాం. మరి అమ్మగారు, వినోద అమ్మగారు ఉన్నారమ్మా, ప్రార్థన చేస్తారమ్మా. వినోద అమ్మగారు ప్రార్థన చేయండి అమ్మా. ఇక్కడ యవనస్త్రాలైన క్రైస్తవ స్త్రీలు ఉన్నారు, వారు వృద్ధాప్యంలో కూడా తమ భక్తులకు విధేయత చూపించి దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేయండి. పరిశుద్ధుడని పరిశుద్ధ పాదములకు స్థుతులు స్తోత్రములు చెల్లించున్నాను ప్రభువా. ఇదిగో నాయన ఎన్నికైన వారం తండ్రి, ఇదిగో వంటి వారం ప్రభువా, ఇంకో పనికిరాని వారం అయినప్పటికీ ప్రభువా, ఇదిగో నాయన మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఇంకో ఏడాది వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాను ప్రభువా. ఇదిగో నాయన మీ దాసు మాకు మీ దాసు ద్వారా మాతో మాట్లాడుతున్నావు ప్రభువా, నాతో మాట్లాడుతున్నావు దైవానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ వాక్యం ద్వారా మమ్మల్ని నడిపించండి ప్రభువా. నాయన మీ జీవాహారం ప్రతి దినము మేము భుజించడానికి మాకు సిద్ధపరిచిన నాయన వాక్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన నీకు వందనాలు తండ్రి, ఇలా కూడుకుని ఉన్నాం ప్రభువా, అది నీ చిత్తమై ఉన్నది ప్రభువా. నాయన నీకు స్తోత్రములు తండ్రి, దినదినమును ప్రభువా. నాయన మేము నీ వాక్యం ద్వారా బలపడటానికి ప్రభువా, నాయన బలపరుస్తున్నావు తండ్రి. నాయన ముందుకు సాగటానికి మాకు అనుగ్రహించుకున్నావు, దేవానికి వందనాలు ప్రభువా, దేవానికి వందనాలు. ఇక్కడికి నాయన జూమ్ మీటింగ్ లో కూర్చున్న ప్రతి కుటుంబాన్ని సన్నిధానంలో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నైనా ఎక్కువ ఇబ్బందులు ఉంటే నాయన వారిని విడిపించండి. బలహీనంగా ఉన్నప్పుడు నేను ప్రతి ఒక్క బిడ్డను ప్రభువాని సన్నిధానంలో జ్ఞాపకం చేసుకుని మీరే ఉంటే స్వస్థపరచండి ప్రభువా. అలా నన్ను నా కుటుంబాన్ని కూడా సన్నిధానంలో జ్ఞాపకం చేసుకోండి దేవాన్ని స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన మీ దాసం కుటుంబాన్ని కూడా మీరు ఎత్తుపట్టండి, మీ దాసం బహుగా వాడుకోండి ప్రభువా. నాయన నోటి కూడా ఉంటే ఆయన మీరు ముందుంటే నడిపించమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభువా. ఆయన వినగలిగే చెవులను గ్రహించిన మనిషిని ప్రతి సంఘానికి నా కుటుంబానికి కూడా మీరు దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. తెలివి లేని వారికి తెలివిని దయచేయండి, జ్ఞానం లేని వారికి జ్ఞానం దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. అయ్యా నీ జీవవాక్యంతో మమ్మల్ని ముందుకు నడిపించండి ప్రభువా. భయంకరమైన దినంలో ఉన్నాం తండ్రి, మీరు ఆకర సమీపమైనది ప్రభువా. మీరు ఆకర పర్యంత్రము ప్రభువా. మేము సిద్ధపడటానికి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ నేను సిద్ధపడటానికి నాయన తగిన జ్ఞానం తగిన ఆలోచన దయచేయండి ప్రభువా. మీ వాక్యంతో బలపరచండి ప్రభువా. ఒక్కొక్క కుటుంబాన్ని సన్నిధానంలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను దేవానికి వందనాలు ప్రభువా. ఇంతవరకు నాయన పాటల ద్వారా, వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా ప్రభువా మీరు మాకు నాయన మాతో ఉన్నందుకు మీకు వందనాలు ప్రభువా. మాతో మాట్లాడినందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించు. పాపనైనా నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని ఇచ్చిన ప్రార్థన పాసనతను అంగీకరించి ప్రార్థన ప్రతిఫలమును దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోక మందుల మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మా నదిన ఆహారం నేడు మాకు దయచేయము. మేడ అపరాధం చేసిన మేము క్షమించు ప్రకారం అపరాధం క్షమించు. శోధంలో తేక కీడిని తప్పించును. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము సదాకాలం ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకు వారి వారి కుటుంబ సభ్యులకు తోడేయండి. వర్ధిల్ల చేయనుగాక. Hallelujah.
హల్లెలూయా ఆమేన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యు. మరి మాష్ గారు ఈరోజు యూకే క్లాస్ కండక్ట్ చేశారు, యూకేలో ఉన్న కొంత బ్యాచ్ కి అందరూ రాలేపారు. 8:30 మాత్రం మ్యూజిక్ క్లాస్ ఉంటుంది, దయచేసి అందరూ రమ్మని ఆయన తరఫున కోరుతానని. గాడ్ బ్లెస్ యు. మరి ఆ నీరజ్ కి అందరు ఫోన్ చేసి కంగ్రాచులేషన్ చెప్పండి. మరి వీరబాబు గారి ఫ్యామిలీకి అందరూ ఫోన్ చేసి చెప్పండి, కంగ్రాట్స్ చెప్పండి. ఓకే అండి, గాడ్ బ్లెస్ యు. రైట్ అండి.